నరకం ఆఖరి భాగానికి స్వాగతం. సో స్వప్నకి మనం మిస్టరీ దగ్గర ఆగింది కదా, ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు విడిపోతుంది. ఆ దెయ్యాలు ఏమిటో, ఒక్కొక్క దెయ్యం గురించి మనకి డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి ఈ భాగంలో. లాస్ట్ పార్ట్ కదా, సో చివరికి ఏమవుతుందో చూద్దామా, కథలోకి వెళ్ళిపోదాం. ఇంకొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. స్వప్న ప్రవర్తనను చూసి కొందరు పిచ్చి పట్టినట్టే, మరికొందరు దెయ్యం పట్టింది అన్నారు. ఏవైంది, తనే తేల్చుకోలేని పరిస్థితుల్లో మరింత కురుంగిపోసాగింది. ఏది ఏమైనా తన బ్రతుకు మీదే తనకు ఆశ లేనట్లు అశ్రద్ధ చేస్తోంది. నిజానికి ఆ సమయంలో స్వప్నకి బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ప్రతి రాత్రి దెయ్యాలు తను పీడిస్తున్నాయని కాదు, విజయ్ బ్రతికి ఉన్నాడో లేదో తెలియదని, తనకు ఆ ప్రేమమూర్తితో జీవితాన్ని పంచుకునే అదృష్టయోగం ఉందో లేదోనని, విజయ్ లేని జీవితమే తనకు వద్దని భావనతో తరుముకొచ్చే ఆలోచనలు మటుకు మనసును మరింత తికమక పెడుతూ పిచ్చెక్కిస్తుంటే తట్టుకోలేనట్లు మంచం మీద వాలిపోయింది స్వప్న దిగులుగా. సరిగ్గా అప్పుడే ఫ్యామిలీ డాక్టర్ రాజారాం రావడంతో బ్యాగ్ అందుకుని స్వప్న దగ్గరికి తీసుకువచ్చాడు భీమయ్య. డాక్టర్ని జగన్నాథం, వేణు కూడా వచ్చారు అక్కడికి. స్వప్నను పరీక్ష చేశాడు డాక్టర్. స్వప్న పరిస్థితి ఏమిటో అంటుపట్టడం లేదు డాక్టర్, రోజురోజుకి క్షీణించిపోతోంది అన్నాడు జగన్నాథం. జబ్బేమీ లేదు, కాకపోతే మానసికంగా నలిగిపోతోంది అన్నాడు డాక్టర్. దెయ్యమేదైనా పట్టిందేమోనని అనుమానంగా ఉంది నాకు అన్నాడు జగన్నాథం తన సలహాగా. అవును, దెయ్యం పడితేనే ముఖం అలా పీక్కుపోయేది, ఆ వంత పలికాడు వేణు. చూడండి జగన్నాథం గారు, సైన్స్ ప్రకారం ఒక డాక్టర్గా చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ నమ్మకాలు మీవి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. తప్పనిసరిగా దెయ్యమే పట్టిందని నిర్ధారణ చేసుకున్నాడు వేణు జగన్నాథం. పార్వతమ్మకు స్వప్న పరిస్థితి ఏ రోజుకు ఆ రోజు చెబుతున్నాడు మోహన్. అదేమంటే రహస్యంగా తెలుసుకుంటున్నానని చెబుతున్నాడు. స్వప్న పరిస్థితిని బట్టి నిజంగానే దెయ్యం పట్టి ఉంటుందని తాము కూడా నమ్మకంగా ఉండలేకపోతోంది. ఒకవేళ అదే నిజమైతే ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. మందులు వాడే కొద్దీ శరీరం మీద ఆవహించిన దెయ్యాలు మరింత సతాయిస్తూ ఉంటాయి. బాగు చేయాలంటే మంత్రగాళ్ళన్నా చెయ్యాలి, లేదా ఏ దేవతాశక్తితో సహాయపడాలి అనుకుంటున్న పార్వతమ్మ సరిగ్గా అప్పుడే మనసులో మెదిలాయి. పెదకాకానిలోని పిజీ షహీద్ బాబా దగ్గ, చీమకుర్తిలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, రెండు చోట్ల దెయ్యాలు పట్టిన వాళ్ళకి తప్పక విముక్తి కలుగుతుంది. పాజీ షహీద్ బాబా దర్గా దగ్గర మిగతా రోజులు మామూలుగా ఉన్నా ప్రతి శుక్రవారం తండోపతండాలుగా వస్తూ ఉంటారు జనం. అందులో దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువ మంది. అప్పటికప్పుడే పక్కనుండే బావి దగ్గరికి వెళ్ళి 4 బకెట్ల నీళ్లు నెత్తి మీద పోసుకుని తడిపట్టుతో దర్గాలోని ఆయన సమాధి ముందు పడుకుని ఆయన తలుచుకుంటే చాలు. ఆ సమయంలో దెయ్యం ఒంటి మీద లేకపోయినా ఒంటి మీదకి రప్పించి సమాధి చుట్టూ పిచ్చికుక్కలా తిప్పిస్తాడు. పట్టిన ఆ దెయ్యాన్ని కొరడాలతో కొట్టి కొట్టి హింసిస్తాడు. ఎన్ని వారాలు ఇంకా ఆ దెయ్యం పట్టి ఉండేది, ఎప్పుడు పారిపోయేది అతడి నోటి ద్వారానే చెప్పిస్తాడట. ప్రతివారం గడువు ప్రకారం దర్గా దగ్గరికి వచ్చి వెళ్తే చాలు, దెయ్యం వదిలిపోతుంది. దెయ్యం ఏదైనా మొండికేస్తే ఈడ్చి ఈడ్చి కొట్టి తరిమేస్తాడు. మళ్ళీ ఆ మనిషి ఛాయలకు రాకుండా చేస్తాడట బాజీ బాబా. గంటల తరబడి సమాధి చుట్టూ తిరిగి ఎన్ని బాధలు పడినా దెయ్యం మా దూరం కాగానే ఆ మనిషికి ఏమాత్రం బాధ అనిపించదట. దెయ్యాలు పట్టిన వాళ్ళు తిరగటం కళ్ళ ముందే కనిపిస్తోంది కాబట్టి చాలామంది వెళుతూ ఉంటారు, అలాగే నయమవుతుందంట కూడా. అందుకే అక్కడికి ప్రతి శుక్రవారం జనం ఎక్కువ మంది వెళుతూ ఉంటారట. ఇకపోతే చీమకుర్తిలో వెలిసిన ఆంజనేయ స్వామి సన్నిధికి కూడా అంతే. గుడి ముందు కూర్చుని భక్తులెప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు సందడిగా ఉంటుంది వచ్చే పోయే భక్తులతో. దెయ్యం పట్టిన ఏ మనిషి అయినా స్వామి మీద భక్తితో భజనలో కూర్చుంటే చాలు, స్వామి అనుగ్రహించి ఆ దెయ్యాన్ని తరిమి తరిమి కొడతాడట. గాలి సోకినా చాలు, ఆయన పూజలు అందుకుంటే ఆ గాలి దగ్గరికి రాకుండా వెంబడిస్తారట ఆంజనేయ స్వామి. పిశాచాలు పట్టి పీడుస్తుంటే ఆయన ముందు కూర్చొని మొరపెట్టుకుంటే చాలు, ఆ పిశాచాలను తన తోకతో చుట్టేసి ఈడ్చి కొట్టి మళ్ళీ ఆ మనిషి ఒంటిపై రాకుండా చేస్తారట ఆ స్వామి. ఆరోగ్యం సరిలేక అసలు ఏమైందో అడగటానికి వెళితే అక్కడుండే ఓ ముఖ్య భక్తుడు ఏమైందో ఆంజనేయ స్వామి ధ్యానం చేసి చెప్పేస్తాడట. భక్తుడు చెప్పడం కాదు, ఆంజనేయ స్వామి ఆ భక్తుడికి కనిపించి ఉన్నది ఉన్నట్లు చెబుతాడట. గాలి సోకినా, దెయ్యం ఆవహించినా, పిశాచం పట్టినా
తను చెప్పిన గడువుకి మళ్ళీ ఆ మనిషి ఒంటి మీదకి రాకుండా చేస్తాడట స్వామి. పైగా పట్టిన దెయ్యాన్ని బుజ్జగించి పంపడం కాదు, నరక యాతర పెట్టి మళ్ళీ ఏ మనిషి జోలికి వెళ్ళనంతగా బుద్ధి చెప్తాడట ఆ స్వామి. అది ఎక్కడో రహస్యంగా కాదు, తన గుడి ముందే ముప్పు తిప్పలు పెడతాడట. గుడి ముందు తనకి చెంత రాగానే ఏ మూలను నక్కి కూర్చోడానికి ప్రయత్నించే దెయ్యాలను ఈడ్చుకొచ్చి అదే మనిషిలో ప్రవేశింపజేసి ఏ కీలు కాకీలు విరుస్తూ కింద మీద చేస్తాడట. ఆ సమయంలో దెయ్యం ఆవహించిన మనిషి నీరసంగా ఉన్నా, లేచేందుకు ఓపిక లేకపోయినా ఆ దెయ్యం శక్తితో పడిలేస్తూ నాట్యం చేస్తున్నట్లు పరిగెడుతుందట. తీరా దెయ్యం పారిపోయాక స్పృహలోకి వచ్చి చూస్తే కనీసం ఆ మనిషికి చిన్న గాయం కూడా తగలదట, రాళ్లల్లో పడిలేచిన. అందుకే అక్కడ ఆంజనేయ స్వామికి మహత్యం ఉంది అనుకుంది పార్వతమ్మ. నిజంగా స్వప్నకి దెయ్యమే పట్టి ఉంటే ఎక్కడో ఓ చోటికి స్వప్నని తీసుకెళ్ళటం మంచిదనుకుంది పార్వతమ్మ. కానీ స్వప్న అక్కడ నుండి ఇక్కడికి రావటం ఎలా? అక్కడి వాళ్ళ దృష్టిలో తాను మరణించినట్లే అనుకుంటున్నారు కాబట్టి తను అక్కడికి వెళ్ళటం భావ్యం కాదు. తను వెళ్ళి కనిపిస్తే తన పథకం మొత్తం మళ్ళీ తలకిందులవుతుంది. తను అక్కడికి వెళ్లాల్సింది కేవలం మరో మంచి పని కోసమే. అది తన గుండెలను దహించి వేస్తున్న మరో నిజం పట్టబయలు చేసే సమయంలో మాత్రమే అనుకున్న పార్వతమ్మ ఆలోచించసాగింది ఏ విధంగా స్వప్నను తన దగ్గరికి రప్పించాలా అని. స్వప్నకి దెయ్యం పట్టి ఉండటం గ్యారంటీ అనుకున్న జగన్నాథం మంచి మంత్రగాడిని తీసుకురమ్మని భీమయ్యను పురమాయించాడు 2 గంటల క్రితమే. మంత్రగాడి కోసం ఎదురు చూస్తున్నారు వేణు జగన్నాథం. అప్పుడే అక్కడికి వచ్చాడు భీమయ్య. వెళ్ళిన పని ఏమైంది అడిగాడు జగన్నాథం. నేను వెళ్ళడం పని కాకపోవడమా, వెతికి వెతికి మంత్రగాడిని పట్టుకొచ్చాను. అందులో పండిపోయిన ముసలోడు కాదు, కత్తిలాంటి కుర్రాడు. ఈ మధ్యనే 2 చేతబడులు కూడా చేశాడట అన్నాడు భీమయ్య. ఏ ఊరు అతనిది అడిగాడు వేణు. ఊరు పేరు వింటేనే గజగజలాడిపోవాలి. మన ఆంధ్రోడు కాదు, కర్ణాటక. అందులో పిస్తా గ్రామం. భీమయ్య మాటలకు మళ్ళీ ఎలాంటి ప్రశ్నను అడగలేకపోయాడు. ఎందుకంటే చేతబడుల నుండి కాశ్మోరా లాంటి క్షుద్రశక్తుల వరకు క్షుణ్ణంగా నేర్చుకుని ప్రయోగించగల శక్తి ఆ ఊరి వారికే ఎక్కువ ఉందని చాలామంది చెప్పుకునేవారు. పైగా కథలు కూడా చదివాడు. లోపలికి రమ్మను అన్నాడు జగన్నాథం. బయట నిలబెట్టి వచ్చిన ఆ మంత్రగాడిని లోపలికి పిలుచుకు వచ్చాడు భీమయ్య. అతని అవతారం చూసే అదిరిపడ్డాడు వేణు. తెలుగు వచ్చా నీకు అడిగాడు జగన్నాథం. పలేగా వచ్చు ద్వారా, ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు పైగా అయిపోనది, తెలుగంతా నేర్చేసుకున్నాను అన్నాడు మంత్రగాడు. నీ పేరు అడిగాడు వేణు. అప్పిగాడు అన్నాడు మంత్రగాడు. అందరూ కలిసి స్వప్నగదిలోకి వెళ్ళారు. స్వప్నను చూపించి దెయ్యం పట్టింది ఆ అమ్మాయికే అని చెప్పారు. అప్పిగాడిని ఆ అవతారాన్ని చూసిన స్వప్నికి తను రాత్రిళ్ళు చూసే దెయ్యాలకన్నా భయంకరంగా కనిపించాడు ఆ సమయంలో. ఎవరు నువ్వు అడిగింది స్వప్న కోపంగా. నీకు దెయ్యం పట్టించిందంటే వదిలించడానికి వచ్చిన మంత్రగాడిని. పేరు అప్పిగాడు అన్నాడు మంత్రగాడు తనను గురించి తానే చెప్పుకుంటూ. నాకే దెయ్యమో పట్టలేదు, ముందు వీడిని పంపించేయండి కసురుకుంది స్వప్న. అనుమానం లేదు దొరా, అమ్మాయి గారికి దెయ్యం పట్టి ఉంటుందని మాటలు బట్టి తెలిసిపోతోంది అన్నాడు మంత్రగాడు అదోలా స్వప్నకేసి చూస్తూ. అమ్మాయి మాటలకేం కానీ, నీ పని నువ్వు పూర్తి చేసి వెళ్ళు అన్నాడు భీమయ్య. ఓస్, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి పిడక అనుకున్నారా, పేడ పిసికి గోడ కొట్టడానికి. ఇది దెయ్యాన్ని వదిలించే పని, అర్ధరాత్రి పూటలే పూజలో కూర్చోవాలి అన్నాడు మంత్రిగాడు. సరే నీ ఇష్టం వచ్చినప్పుడు చేసి వెళ్ళు అన్నాడు వేణు. మీరంతా బయటికి వెళ్ళండి, ఈలోపు నేను పూజ ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు మంత్రిగాడు. అంటే మేము ఇక్కడ ఉండకూడదా అడిగాడు వేణు. ఇప్పుడు ఈ గదిలో ఉండటానికి వీల్లేదు, ధైర్యం ఉంటే పనిచేసేటప్పుడు వద్దురు అనడంతో ఆ గదిలో నుంచి అందరూ బయటికి వెళ్ళిపోయారు. గోడ గడియారం సరిగ్గా 2 గంటలకి కొట్టగానే అందరూ మళ్ళీ ఆ గదిలోకి వచ్చారు. ప్రతి రాత్రి 12 కాగానే కరెంటు ఫెయిల్ అయ్యేది. ఆ రాత్రి కరెంటు ఉండడంతో ముందుగా ఆశ్చర్యపడింది స్వప్నే. అంటే కరెంటు ఆఫ్ చేస్తుంది, దెయ్యాలే అయి ఉండాలి. ఆ రాత్రి మంత్రగాడు బంగ్లాలో ఉండటంతో దెయ్యం బయలుదేరడానికి భయపడి ఉండాలి అనుకుంది. ఏదైనా దెయ్యం లాంటిది పట్టి ఉంటే తాను నిజంగానే చేయగలదు అని అనుకుంది స్వప్న. అనుకోవడమే కాదు, నమ్మకం కుదిరింది కూడా. గదిలోకి వెళ్ళిన వారంతా ముందుగా గది ఖర్చు మీద ఉన్న బొమ్మని చూసి నిశ్చేష్టులైపోయారు.
అది కాగితం మీద పెన్నుతో వేసి అతికించి ఉన్న బొమ్మ కాదు, తెల్లటి ముక్కుతో వేసిన బొమ్మ. ఆ ఆకారం నోరు తెరిచిన రాక్షసిలా భయంకొలిపేటట్లుగా ఉంది. అక్కడ కూడా కుంకుమ బొట్టు పెట్టాడు. ట్యూబ్లైట్ వెలుతురు స్పష్టంగా కళ్ళకు కొట్టొచ్చినట్లు చూస్తున్నట్లు అనిపించి ఎవరికి వారు కొన్ని క్షణాల పాటు భయంగా కంపించిపోయారు. ఆ తర్వాత బొమ్మకెదురుగా కూర్చోబెట్టాడు స్వప్నని. అందరూ గుండెలు అదురుతున్నా ఆసక్తిగా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్లైట్ వెలుతురులో వచ్చి స్వప్నకు ఎదురుగా కూర్చున్నాడు మంత్రగాడు కూడా. అప్పటికే సిద్ధంగా ఉన్న ఎర్రటి నిప్పుల్లో గుప్పెడు సాంబ్రాణి పోశాడు. కుప్పుమంటూ వచ్చిన పొగ కదంతా కమ్ముకుంది. ఒక్కసారిగా మంత్రోచ్చరణకు ఉపక్రమించాడు. కుక్క తిప్పుకోకుండా ఏవేవో మంత్రాలు వల్లిస్తున్నాడు. ఏ భాషలో చదువుతున్నది ఎవరికీ అర్థం కావటం లేదు. కసిగా వల్లిస్తున్నాడు మంత్రాలని. అప్పుడప్పుడు నిమ్మకాయలని పళ్ళ మధ్య బిగించి రెండుగా చీల్చి ఊస్తున్నాడు. మధ్య మధ్యలో వేప మండలిని చేతిలోకి తీసుకుని స్వప్న కళ్ళ ముందు నాట్యమాడిస్తున్నట్లు కదిలిస్తున్నాడు. అతడు చేస్తున్న పనులను భయంతో బిగతీసుకుపోయి చూస్తూ కూర్చుంది స్వప్న. పావుగంట గడిచిన తర్వాత ఆపాడు తాను వల్లిస్తున్న మంత్రాల్ని. ఏమైంది, దెయ్యం పారిపోయిందా అడిగాడు వేణు. ఈ అబ్బాయిగాడి చేతిలో పడటం, పారిపోకుండా ఉండటం ఇంతవరకు జరగలేదు అన్నాడు మంత్రగాడు గడ్డం సవర్ చేసుకుంటూ స్టైల్గా. అంటే ఇక ఎప్పటికీ రాదా అడిగాడు భీమయ్య. చచ్చినా రాదన్నాడు గర్వంగా. పైకి లేచి ట్యూబ్లైట్ స్విచ్ ఆన్ చేశాడు. మళ్ళీ సరిగ్గా అప్పుడే తేరుకున్నట్లు చూసింది స్వప్న. మరేమీ భయం లేదు, ఇంకా ఏ దెయ్యమూ నిన్ను ఏమీ చెయ్యదు, పడుకునే ముందు ఈ తాయెత్తు కట్టుకో అంటూ ఓ తాయెత్తును స్వప్న చేతిలో పెట్టాడు అబ్బిగాడు. స్వప్న అక్కడ నుంచి లేచి వెళ్ళిన తర్వాత మంచం మీద కూర్చుంది తాయెత్తు చేతికి కట్టుకుంటూ. మీ దగ్గర కలం కాగితం ఉందా అడిగాడు మంత్రగాడు. లేకేం అన్నట్టు టేబుల్ మీద ఉన్న కలం కాగితం తీసి ఇచ్చాడు భీమయ్య. అమ్మాయి గారికి తెలుగు చదవడం వచ్చా అడిగాడు మళ్ళీ. చదువుకున్న దానిలా కనిపించడం లేదా నీ కళ్ళకి కోపంగా అన్నాడు వేణు. అమ్మాయి గారికి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదేమో అని అన్నాడు అనుమానంగా. అసలు ముందు నీకు తెలుగు రాయడం తెలుసా అడిగాడు వేణు. పెద్దగా రాదు, తప్పులున్నా రాసిస్తాను. పడుకునే ముందు ఓసారి చదువుకుని పడుకుంటే దెయ్యాలు ఈ చుట్టుపక్కలకే రావటానికే వీల్లేదు అంటూ 10 నిమిషాలు అష్టకష్టాలు పడి పేజీ నిండా రాసి స్వప్నకు ఇచ్చాడు. చూడండి అమ్మాయి గారు, ఇది మీరు మాత్రమే చదవాలి. మరెవరైనా చదివారనుకోండి, రాసిన మంత్రం పనిచేయదు, అప్పుడు మళ్ళీ దెయ్యాలు వచ్చే అవకాశం ఉంది అంటూ బయటికి నడుస్తుంటే మంత్రగాడితో పాటు అందరూ బయటికి వచ్చారు. జగన్నాథం మంత్రగారికి డబ్బిచ్చి పంపించేసి మరోసారి స్వప్న గదిలోకి వచ్చి ధైర్యం చెప్పి బయటకు వచ్చాడు. స్వప్న మంచం మీద వారి మంత్రగాడు రాసిచ్చిన మంత్రమేమిటో చదువుదామనుకుని కాగితం వంక చూసింది. మొదటి పదం చూస్తూనే గుండె చల్లుమంది స్వప్నకి. వదినా అంటూ సంబోధించినట్లుగా ఉంది. అంటే ఇది మంత్రగాడు రాసిచ్చిన మంత్రం కాదు ఉత్తరం అనుకుంది. వదినా అని సంబోధించినందుకు ఆశ్చర్యంగా ఉందా? నేను నిజంగా మంత్రగాడు అబ్బిగాడిని కాదు, నా పేరు మోహన్. మోహన్ అంటే కూడా మీకెవరో తెలియదు కదూ, మీ ప్రేమ పూజారి విజయ్ తమ్ముణ్ణి. తమ్ముడు మాత్రం ఎక్కడున్నాడని ఆశ్చర్యపోతున్నారా? ఉన్నాడు. రక్తం పుంజుకుని పుట్టినప్పుడు తమ్ముణ్ణి కాకపోయినా దేవుడు ప్రసాదించిన తమ్ముణ్ణి. పార్వతమ్మ గారు విజయ్ బ్రతికే ఉన్నారు. నువ్వు ఊహించినట్లుగానే వాళ్ళు ఎలాంటి ప్రమాదంలోనూ చిక్కుకోలేదు, నా ఇంట్లోనే క్షేమంగా ఉన్నారు. అమ్మ అన్నయ్య నీకోసం కలవరిస్తున్నారు. నువ్వు నిన్ను చూడాలని తహతహలాడిపోతున్నారు. నా మీద నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ రాత్రి సరిగ్గా 2 గంటలకు బయలుదేరి బంగ్లా ముఖద్వారం దగ్గరికి వస్తే నేను నిన్ను తీసుకువెడతాను. నేను అప్పటి వరకు బయట గేటు దగ్గరే కూర్చుని ఉంటాను. ఇదేమిటా అని నీకు అనుమానం కలగవచ్చు. లేదా నేనేదో నిన్ను కిడ్నాప్ చేయించి నీ వివరాలన్నీ కనుక్కున్నానేమోనని అనుమానం కూడా రావచ్చు. నాకు మనస్సాక్షిగా ఒక్కటి మాత్రం చెప్పగలను, నిన్ను పిలిచిన ఆ వదిన అనే పిలుపు అమ్మ తర్వాత గొప్ప పిలుపు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. నేనెవరో కూడా తెలియకుండానే అమ్మ హృదయంలో స్థానాన్ని, అన్నయ్య ఆప్యాయతని ఒకే ఒక్క రోజులో పొందగలిగాను. అంతెందుకు, నీ మనస్సాక్షి ఎలా అనిపిస్తే ఆ విధంగా నిర్ణయం తీసుకో. నా మాటల్లో నమ్మకం కలిగితే సరిగ్గా 2 గంటలకు నువ్వు ఇక్కడికి రా.
అనుమానిస్తే నీ కూలీలను పంపించి నన్ను చంపించు. రెండింటిలో దేనికైనా సిద్ధపడుతున్నాను. నిర్ణయించుకోవడం నీదే ఆలస్యం మోహన్. ఉత్తరాన్ని 1-2 సార్లు చదివిన స్వప్న ఆలోచనల్లో మునిగిపోయింది. సంధ్యా సమయం కావడంతో లేత చీకట్లో అలుముకుంటున్నాయి. అప్పుడే బంగ్లాలో పనిచేసే కూలీలను మొదలుకుని వేణు జగన్నాథం గారితో సహా ఎక్కడి వారు అక్కడ చతికిల పడిపోయారు దిక్కుతోచినట్టుగా. ఎవరి ముఖంలోనూ నెత్తురు చుక్క కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. అంతా పిక్కమొహాలతో దిగులుగా కనిపిస్తున్నారు. ఎవరి మనసులోని ఆలోచనలు వారి మనసుల్లోనే నిలిచిపోయాయి. కారణం, అప్పటికే 2 రోజుల నుండి స్వప్న బంగ్లాలో కనిపించడం లేదు. ఆ రాత్రి మంత్రగాడు వచ్చి తెయ్యాన్ని వదిలించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రాత్రి పడుకునే ముందు కూడా కనిపించింది స్వప్న. స్వప్న లేచేసరికి బెడ్రూమ్లో లేదు. తెల్లవారేసరికి బెడ్రూమ్లో లేదు. ఏమైనట్లు, ఎక్కడికన్నా వెళ్ళిందా? వెళితే ఎక్కడికి వెళ్ళుంటుంది? పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిందనడానికి వీలు లేదు. పార్వతమ్మ మంటల్లో చిక్కుకొని ఎప్పుడో మరణించిందనే సంగతి స్వప్నకు కూడా తెలుసు. పార్వతమ్మ తప్ప తనకెవరూ లేరని చెప్పేది. అయితే ఎక్కడికి వెళ్ళినట్లు, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే ఎవరో ఒకరితో చెప్పి వెళ్ళొచ్చు కదా. దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా వెళ్లాల్సిన పరావసరం ఏమిటి? అయితే ఇక్కడ తనకు అడ్డెవరున్నారు? తను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే వెళ్ళగలదు. మంచి పనులు చెప్పడమే తప్ప అడ్డగించే అధికారం ఎవరికీ లేదే. మరైతే ఏమైనట్లు, ఎందుకెళ్ళినట్లు? ప్రతిరోజు ఏదో ఒక దెయ్యం కనిపిస్తూ ఉంటుందని చెప్పేది. భయంతో సరిగా నిద్రపోయేది కాదు. ఆ రాత్రి పడుకునే ముందు కూడా కనిపించింది స్వప్న. తెల్లవారేసరికి బెడ్రూమ్లో లేదు. ఏమైనట్లు, ఎక్కడికైనా వెళ్ళిందా? వెళితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిందనడానికా వీలు లేదు. పార్వతమ్మ మంటల్లో చిక్కుకుని ఎప్పుడో చనిపోయిందన్న సంగతి స్వప్నకు కూడా తెలుసు. పార్వతమ్మ తప్ప తనకెవరూ లేరని చెప్పేది. అయితే ఎక్కడికి వెళ్ళినట్లు, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే ఎవరో ఒకరితో చెప్పి వెళ్ళొచ్చు కదా. దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా వెళ్లాల్సినంత అవసరమేముంది? అయినా ఇక్కడ తనకు అడ్డు ఎవరున్నారు? తను ఎక్కడికైనా వెళ్తానని చెప్తే కాదనేవారెవరు? మంచి చెడులు చెప్పడమే తప్ప అడ్డగించే అధికారం ఎవరికీ లేదే. మరైతే ఏమైనట్లు, ఎందుకెళ్ళినట్లు? ప్రతిరోజు ఏదో ఒక దెయ్యం కనిపిస్తూ ఉండేదని చెప్పింది. భయంతో సరిగా నిద్రపోయేది కాదని చెబుతూ ఉండేది. ఒకవేళ నిజంగా ఆ దెయ్యాలు తనని ఆవరించలేదు కదా? ఆవరించి రాత్రికి రాత్రే ఎత్తుకుని వెళ్ళిపోలేదు కదా? మనిషికో రకంగా ఆలోచిస్తున్నారు బంగ్లాలో ఉన్నవారంతా. సరిగ్గా అప్పుడే బంగ్లాలోకి అడుగు పెట్టింది స్వప్న. ఎక్కడి వారు అక్కడ నిశ్చేష్లే నిలబడిపోయారు. ఇంతకుముందే మనసులో మెలివేసిన ఆలోచనలను దూరంగా నెట్టేసి వరండాలో నిలబడి ఉన్న పని మనుషులను దాటుకుని వెళ్ళి బెడ్రూమ్లోకి చేరుకుంది స్వప్న. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావబ్బా? నీకోసం ఎంత బెంగపడిపోయామో తెలుసా? బెడ్రూమ్లో ఆదుర్దాకా వస్తూ అన్నాడు జగన్నాథం. అవును స్వప్న, ఈ 2 రోజులు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. జగన్నాథంతో పాటే అక్కడికి వచ్చిన వేణు వంత పలికాడు వెంటనే అందుకుంటూ. స్వప్న మాట్లాడలేదు. ఏదో దిగులుగా ఉన్నట్లు మౌనంగా ఉండిపోయింది. ఏమిటమ్మా ఆ మౌనం? ఎందుకు దిగులుగా ఉన్నావు? నీకేం తక్కువైందని అడిగాడు జగన్నాథం. మళ్ళీ సమాధానం చెప్పలేదు స్వప్న. ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ అడిగాడు అదే ప్రశ్న. పట్న వెళ్ళాను అంది స్వప్న ఎంతో బాధగా. హఠాత్తుగా అంత అవసరం ఏమొచ్చింది? అడిగాడు వేణు మనశ్శాంతి కోసం. బదులు చెప్పింది స్వప్న. అంటే నీకు ఇంత పెద్ద బంగ్లా హోదా ఉన్నా మనశ్శాంతే లేదా? అడిగాడు జగన్నాథం ఆశ్చర్యంగా. ఎలా ఉంటుంది? ఇంతకు ముందే కడుపు నిండా తినేదాన్ని, హాయిగా నిద్రపోయేదాన్ని. ఈ బంగ్లాలో అడుగుపెట్టాక కనీసం 1 రాత్రి కాదు కదా, 1 గంట అయినా సుఖనిద్రకి నోచుకోలేదే. పడుకోవాలంటేనే భయం. ధైర్యం తెచ్చుకుని పడుకోవాలన్నా ఈ ముదరష్టపు దెయ్యాలు పడుకోనిస్తేగా. అయినా ఆ దెయ్యాలు ప్రతిరాత్రి నాకే కనిపించాలా? నిద్ర లేకుండా అదరగొట్టాలా? ఇంకేముంది, ఇంతమంది ఉన్నారు మీరు, మీలో కనీసం ఒక్కరికి ఒక్కరోజైనా కనిపించాయా? వాటికి నేనే దొరికానా లేక నాపై పగపట్టాయా? అందుకే నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు అంది స్వప్న కోపంగా. మరేం చేయాలనుకుంటున్నావు? అడిగాడు వేణు. పట్నంలో ఎక్కడైనా ఓ చిన్న పూరి గుడిసైనా కొని అందులోనే ఉండాలనుకుంటున్నాను. అప్పుడైనా ఈ బంగ్లాలోని దెయ్యాల బెడద తప్పుతుందేమో అంది కసురుకున్నట్టుగా. చూడమ్మా స్వప్న, కేవలం దెయ్యాల బెడదకే బంగ్లా నుండి మారడానికి కారణమైతే నువ్వు పూరింట్లో కాదు కదా, సముద్రాలు దాటి వెళ్ళినా నిన్ను వదలవు. ఎందుకంటే దెయ్యాలు మనిషిని ఆవరించకుండానే ఉండాలి. ఆవరిస్తే
ఎప్పుడూ ఆత్మ ఎంత దూరం వెళ్ళినా మనతో పాటే వస్తుంది, శరీరంలోనే ఉంటుంది. నువ్వు దాన్ని విడిచిపెట్టాలని 1000 తపస్సులు చేసినా అది మాత్రం నేను వదలదు. అయినా ప్రస్తుతం అలాంటిదేమీ లేదని తేలిపోయింది కదా, అటువంటప్పుడు భయం దేనికి? అడిగాడు జగన్నాథం. చెప్పానుగా మనశ్శాంతి కరువైందని కసురుకుంది స్వప్న. స్వప్న మాటలకు పెద్దగా నవ్వాడు జగన్నాథం. ఎందుకు అలా నవ్వుతారు? నా బాధలతో నాకు ఏడుపొస్తుంటే మీకు నవ్వొస్తోందా? అడిగింది స్వప్న. కాకపోతే ఏమిటమ్మా, ఇప్పటిదాకా నువ్వెంతో తెలివిగలదానివని అనుకుంటున్నాను. ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఆలోచించుకోవాలో నీకే తెలిసి ఉంటుంది తప్ప మరొకరి చేత చెప్పించుకునేటంత స్థితి నువ్వు కల్పించుకోవు అని ఊహించాను. కానీ నేను ఊహించినంత తెలివితేటలు నీలో లేవేమో అనిపిస్తున్నాయి ఇప్పుడు, అన్నాడు జగన్నాథం. అంటే అర్థం కానట్లు అడిగింది స్వప్న. నీకు ఆ సమస్యనే నిజంగానే పరిష్కారం తెలియదా? మళ్ళీ ప్రశ్నించాడు జగన్నాథం. ఏమో నాకేం తెలుసు అంది. పోనీ నేను చెప్తాను, చెప్పినట్లు వింటావా? అడిగాడు జగన్నాథం. చెప్పండి, వినదగినదైతే అలాగే వింటాను అంది. పసిపిల్లలకు మనశ్శాంతి లేదంటే నమ్మలేము. ఒకవేళ అలాంటిది ఉన్నా ఆడుకోవడానికి తోడు లేక అయి ఉండాలి, లేదా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకపోవడమైనా అయి ఉండాలి. అదే పెద్దవాళ్లకు మనశ్శాంతి లేకుంటే సంసారపు భారమైనా అయి ఉండాలి, లేదా కన్నబిడ్డలు ప్రయోజకులు కాకరైనా ఉండి ఉండాలి. కానీ వయసులో ఉన్న వాళ్లకు మనశ్శాంతి కరువైందంటే ప్రేమ ఫలించకపోవడమైనా అయి ఉండాలి, లేకుంటే జోడు కోసం ఆరాటమైనా అయి ఉండాలి. కాబట్టి వయసులో ఉన్న నువ్వు మనశ్శాంతి కోసం ఆరాటపడుతున్నావంటే ప్రేమకు ఎటూ పరుగు తీయలేదు కాబట్టి పెళ్లి కోసం తహతహలాడిపోతున్నావన్నమాట. ఏమంటావు? అడిగాడు జగన్నాథం. నిజమే మరి, విజయ్తో పెళ్లి కోసమే తహతహలాడేది, ఆరాటపడేది అనుకుంది. కానీ చెబితే ఎక్కడ చెడగొట్టడానికి ప్రయత్నిస్తారో, విజయ్ని ఎక్కడ దూరం చేస్తారోనని నోరు మెదపలేకపోయింది. అందుకే మౌనంగా ఉండిపోయింది. చూసావా, కరెక్ట్గా చెప్పాను. నీ మౌనం యథార్థాన్ని సూచిస్తుంది. అంటే నువ్వు జోడు కోసం, నీ జీవితానికో తోడు కోసం ఆలోచిస్తూ మనశ్శాంతికి దూరం అవుతున్నావు అన్నాడు జగన్నాథం. అయితే ఆలస్యం ఎందుకు? పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తే సరిపోతుందిగా అన్నాడు వేణు వెంటనే. ఆ సమయంలో విజయ్ మనసులో మెదలడంతో ముసిముసి నవ్వులు మెరిశాయి పెదవులపై. నిజమే, ఆ శుభకడియ ఎప్పుడొస్తుందో, విజయ్ తనను చేసుకునేదెప్పుడో, ఇంకెప్పుడు? రేపు ఉదయానికే. మరి ఆ శుభకడియ దగ్గరలోనే, అతి దగ్గరలోనే అనుకుంది. సరిగ్గా అప్పుడే నానా అవస్థపడి సెకండ్ల వ్యవధిలోనే కాఫీ తయారు చేసుకుని ఆయాసపడుతూ ఆదుర్దాగా కాఫీ కప్పులతో వచ్చిన భీమయ్య వాకిట్లోనే నిలబడి ఉన్నాడు, జోక్యం చేసుకుంటూ. ఇంతకు పెళ్లి కొడుకు ఎవరో, మరి త్వరగా పట్టుకురండి అని. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా గాలించడం వెనకటి నీలాంటి వాడెవడో అన్నాడు జగన్నాథం సామెతను విసురుతూ. అయ్యా, తమరు చెప్పింది నాకు సరిగ్గా బోధపట్టం లేదన్నాడు భీమయ్య. నీది ఒట్టి మట్టి బుర్ర అయితే ఎక్కడ బోధపడుతుంది? ఆ చంకలో ఉన్న పసివాడిని నేనే, తెలిసిందా అన్నాడు వేణు. ఏటేటి, మీరు చెప్పేది నిజమేనా? అయితే ముందు ఈ తీపి కాఫీ కాసి నోట్లో పోసుకోండి అంటూ అందించబోయాడు భీమయ్య. వేణు, జగన్నాథం భీమయ్యల మొహాల వంక ఓసారి అదోలా ఆశ్చర్యంగా చూసిన స్వప్న అర్థం కానట్లు అడిగింది, వాట్ డూ యూ మీన్ అని. అదేమిటమ్మా అలా అంటున్నావు? ఇంట్లో రక్త సంబంధం ఉన్న భావం ఉండగా వేరే సంబంధం వెతుక్కోవడం ఎక్కడా లేదే. ఏ ఆడపిల్ల తండ్రి అయినా ముందుగా ఆలోచించేది అలాంటి బంధంతో ముడివెయ్యాలని అమ్మా. పైగా ప్రస్తుతం మిమ్మల్ని శాసించే అధికారం నాకు లేదు, ఎందుకంటే మీరిద్దరూ మేజర్లే. నేనెవరికీ రక్త సంబంధం కలవాడిని కాకపోయినా ఇద్దరి మంచి చెడ్డలను స్వయంగా చూడాల్సిన బాధ్యత కలవాడిని అని అంటున్న జగన్నాథం మాటలకు అడ్డు చెప్పింది స్వప్న. అలాగని నాకు ఇష్టం లేని పని చేయాలనుకోవడం మీ పెద్దరికపు అధికారం అనుకుంటున్నారా? ప్రశ్నించింది స్వప్న. అసలు వేణులో ఏం లోపం ఉందని నీకు అయిష్టతగా అనిపిస్తున్నాడు? అడిగాడు జగన్నాథం. అది నా మనసుకు మాత్రమే తెలుసు. అంటే? అడిగాడు వేణు. పావుగా ప్రేమిస్తాను, అవసరమైతే అభిమానిస్తాను కూడా, కానీ నా జీవితాన్ని పంచుకునే వ్యక్తిగా మాత్రం చోటు ఇవ్వలేను. మీరు ఎలా అనుకున్నా నాకు బాధ లేదు, మీ నిర్ణయంలో నేను ఏమాత్రం ఏకీభవించను అంది. స్వప్న వంక జాలిగా బాధగా చూస్తున్నాడు వేణు. కంటి పొరల కట్టుగా నిలిచిన కన్నీళ్లు జారడానికి సిద్ధంగా ఉన్నాయి వేణుకి. ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవటానికి నీ మనసు ఎలా ఒప్పిందమ్మా? ఒక్కసారి వేణు ముఖంలోకి సూటిగా చూడు స్వప్న. ఆ ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించే దైన్యస్థితి నీ హృదయంలో ఏ మూలనైనా కదిలించి కనికరం చూపుతుందేమో అన్నాడు జగన్నాథం. స్వప్న వేణువంక చూడకపోగా ఓ ప్రక్కకు తిరిగింది. తన పెద్దరికం ఈ ఒక్క విషయంలో మాత్రం పనికిరాదంటూ వెళ్ళిపోయాడు జగన్నాథం. స్వప్నను చేసుకోలేక, స్వప్న మాటలను తట్టుకోలేక మదనపడిన వేణు స్థానువులా అక్కడే నిలబడిపోయాడు.
ఇంతసేపు బిగపెట్టుకున్న కళ్ళల్లోని కన్నీరు ముక్కుపుటాల ప్రక్కగా సెలయేరులా జారాయి. స్వప్న దీనంగా పిలిచాడు వేణు. తనకేమీ పట్టనట్లుగా అటువైపు తిరిగి నిలబడి ఉంది స్వప్న. స్వప్న, నేనంటే ఎందుకంత అసహ్యాన్ని కలిగించుకున్నావు? నేనేం పాపం చేశానని నాకింత శిక్ష విధిస్తున్నావు? మామయ్య బ్రతికి ఉండి ఉంటే నాకింత అన్యాయం జరిగేదా? ఆయన పట్టుబడితే కాదనిలేదానివా? చెప్పు స్వప్న, ఇన్నాళ్ళు నీకోసమే ఎదురు చూశానే, నువ్వు తప్పకుండా తిరిగి వస్తావనే ఆశతో ప్రేమ పెళ్లికి దూరంగా ఉన్నానే. నువ్వంటూ తిరిగి రాకపోతే ఈ జన్మ బ్రహ్మచారిగా ఆజన్మబ్రహ్మచారిగానైనా ఉండిపోవాలని నిర్ణయించుకున్నానే. అలాంటి నువ్వు తిరిగి రాగానే ఎంత సంబరిపడిపోయానో, ఎంత ఉప్పొంగిపోయానో నాలోని హృదయానికి మాత్రమే తెలుసు. కానీ నువ్వు వచ్చిన నాటి నుండే నేను నీకు ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నానో, నువ్వు నాకు అంత దూరం అవటానికి తలపడుతున్నావు. ఈ లోకంలో ఎవరు కాదన్నా నిన్ను పెళ్లి చేసుకునే అధికారం నాకున్నా ఎప్పటికైనా నీ మనసు మార్చుకుంటావేనని, నాకు చేరువవుతావని ఇంకా ఇంకా ఆశపడ్డానే తప్ప నువ్వింతటి ఘోరమైన నిర్ణయం తీసుకుంటావని ఈ క్షణం వరకు అనుకోలేదు. నా ముఖంలోకి ఒక్కసారి చూడు స్వప్న. నీ నిర్ణయంతో నా గుండెల్లో గుచ్చుకున్న ములుకుల్లాంటి మాటలకు నా హృదయనాళాలు తెగిపోయి రక్తధారల్లా కళ్ళల్లో నుంచి కారే కన్నీటిని చూసి చెప్పు స్వప్న, నేను చేసిన ఇన్నేళ్ల తపస్సు నీ ఘోర నిర్ణయానికి విఫలమై విలవిలపోతుంటే ఓదార్చే ఔదార్యం నీకు లేదా? నా కన్నీళ్లుగా తుడిచే ప్రయత్నంలో నీలోని నిర్ణయాన్ని ఆత్మవంచన చేసుకోలేవా? అడిగాడు వేణు దీనంగా ప్రాధేయపూర్వకంగా. ఎంత కాదనుకున్నా వేణు దీనంగా పలికిన మాటలకు స్వప్న హృదయం కరిగిందేమో, ఇటువైపుకు తిరిగింది. వేణు వంక ఓసారి జాలిగా చూసి కన్నీళ్లు తుడిచింది. నాకోసం నీ హృదయం ఎంత తప్పించిపోతుందో నాకు తెలుసు బావా. నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు, నువ్వు నాకు తగవనే కాదు. ప్రస్తుతం నేనున్న పరిస్థితి అలాంటిది. నా మనసును చంపుకుని నీతో ఏకీభవించుకునే పరిస్థితిని నాకు కల్పించడానికి ప్రయత్నించకు. నా నిర్ణయం ఎంత ఘోరమైనదో నా మనసు అంత నిర్మలమైనది. నా మనసు నిర్ణయించిన ఆలోచనే నా హృదయంతో ముడిపడి శాశ్వతమైన ఆహ్లాదాన్ని కల్పించమంటుంది. దయచేసి ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం చెయ్యక సవినయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు ఇంతకంటే అర్థమయ్యేలా చెప్పలేను అనడంతో వేణు చేసేది లేక వెళ్ళిపోయాడు బాధగా కాళ్ళిడ్చుకుంటూ. తన మాటలను అర్థం చేసుకుని వేణు వెళ్ళిపోయాడనుకుంది స్వప్న, గుండె బరువంతా దించుతున్నట్లుగా ఫీల్ అవుతూ. కానీ పాపం స్వప్న ఎందుకు ఊహించి ఉంటుంది వేణు ఘోరమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడని? ఆ నిర్ణయం తన జీవితాన్ని ఎంత దారుణంగా బలిదీసుకోబోతోందో అని. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులారేను ఉండి పంచపక్ష ప్రమాణాలు ముందు పెట్టినా కనీసం ఏది తినాలనిపించలేదు స్వప్నకి. ఆ మధ్యాహ్నం పార్వతమ్మ ఇంట్లో తిన్న పచ్చడి మెతుకులే ఎంతో తృప్తిగా కడుపు నిండినట్లనిపించి ఆకలి లేనట్లుగా వెళ్ళి పడుకుంది తన బెడ్రూంలో. వేణు పడిన ఆందోళన, వెలుపుచ్చిన ఆవేదన మరోసారి గుర్తొచ్చింది స్వప్నకి. అయినా అది తన తప్పు కాదు. అయినా తను కోట్లకి వారసురాలవుతుందని ఏనాడూ తను ఊహించలేదు. వేణును తనపై ఆశలు పెంచుకోమని తను చెప్పలేదు కూడా. ఆ విధంగా పెంచుకున్నందుకు జరిగే పరిణామానికి తను బాధ్యురాలు ఏమాత్రం కాదు. అది వేణు చేసిన పొరపాటు, లేదా అతడి తొందరపాటు అంతేనని అందులో తన ప్రమేయం అంటూ ఏమాత్రం లేదు. కాబట్టి వేణును గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదు. తాను ఆలోచించవలసింది విజయ్ని గురించి. విజయ్ ఇప్పుడు లేనివాడు కావచ్చు, తను కోటీశ్వరరాలు కావచ్చు. తేడాలు ఆస్తుల్లో ఐశ్వర్యాల్లో కానీ ప్రేమలో ఏమాత్రం కాదు. భేదాలు అంతస్తుల్లో హోదాలలో అంతే కానీ మనసుల్లో కాదు, హృదయాలలో అంతకన్నా కాదు. ఆస్తులు అంతస్తులు హోదాలు అనుకోని రీతిలో రావచ్చు, తెలియకుండా మాయం కావచ్చు, దక్కకుండా పోవచ్చు. అతికిన హృదయాలు దూరం కాలేవు, కలిసిన మనసులు వేరు కావు, పంచుకున్న ప్రేమలు విడిపోలేవు. ఐశ్వర్యాలు ప్రేమను దగ్గరికి చేర్చనీయవేమో కానీ ప్రేమ మాత్రం ఐశ్వర్యాన్ని దరిచేర్చుకోగలుగుతుంది. తనను విజయ్ దరిచేర్చుకోవడానికి సంకోచించినా విజయ్ తనకు కావాలి, తన దగ్గరకు చేరాలి. విజయ్తోనే తన జీవితం ముడిపడి ఉంది. విజయ్ ప్రేమతోనే తను బ్రతుకు పండించుకోవాలి. విజయ్ తనను తనకు కాకుంటే జీవితమే లేదు, బ్రతుక్కి అర్థమే లేదు అనుకుంది స్వప్న. పైగా బంగ్లాలో లేని ఈ రెండు రోజులు పార్వతమ్మ విజయ్తోనే ఉంది. ఒకప్పుడు కాదన్న పార్వతమ్మే మళ్ళీ ఇద్దరిని కలుపుతానని చెప్పింది. విజయ్ని రేపు బంగ్లాలోకి కూడా పంపుతానని చెప్పింది. విజయ్ ఎన్ని కండిషన్లు పెట్టినా రేపు తన దగ్గరికే రాబోతున్నాడంటే ఎక్కడ లేని ఆనందంగా ఉంది స్వప్నకి. తెల్లవారేసరికి విజయ్ ఇక్కడికి గట్టిగా వస్తానని చెప్పాడు, వస్తాడు కూడా. అంతేకాదు ఇక ఎప్పుడూ తన కళ్ళ ముందే ఉంటాడు. ఇప్పటి వరకు క్షణక్షణం నరకం అనుభవించుతోన్న తను
రేపటి నుంచి విజయ రాకతో ప్రతిక్షణం ప్రేమతో స్వర్గంలో తేలి ఆడవచ్చు అనుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతుంటే గతంలోని ప్రేమంతా మనసులో మరోసారి మెదులుతుంటే కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లనిపిస్తుంటే పరధ్యానంగా మంచం మీద వాలిపోయింది తియ్యటి కలలుగంటూ. సరిగ్గా అదే సమయంలో తన బెడ్రూంలో పడుకుని నిద్ర రాక దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వేణు. తను ప్రేమించానని చెప్పినా తనను కాదంటుంది స్వప్న. ఇన్నేళ్ళు తన కోసమే తప్పించానని చెప్పినా తనదే తప్పంటుంది. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని చెప్పినా మనసు మార్చుకోనంటుంది. తనను ఎత్తుకుపోయే హక్కుందని బెదిరించినా తొణకటం లేదు. అలాగని కంట తడిపెట్టినా స్వప్న హృదయం కరగడం లేదు. పైగా ఆవిడ నిర్ణయం మారరానిదట. ఆ నిర్ణయానికి తనే ఏకీభవించాలట. తాను మాత్రం మనసు మార్చుకోదట. తనే మనసు మార్చుకోవాలట. తను మాత్రమే మనసు ఎందుకు మార్చుకోవాలి? అదే పని స్వప్న ఎందుకు చేయకూడదు? మనసు చంపుకుంటే చేయవచ్చు కదా, అది సాధ్యం కాదంటుందే. అంటే మనసును చంపుకోనంత పటిష్టమైన కారణం ఏమై ఉండాలి? ఆడది బలవంతంగానైనా మనసు చంపుకోవడానికి సిద్ధపడినది ఒక్క ప్రేమ విషయంలోనే. అంటే స్వప్న మనసులో ప్రేమ స్థిరపడి ఉందా? స్వప్న హృదయంలో ఓ ప్రేమికుడు కాపురమున్నాడా? అందుకే తనను కాదంటోందా? ముమ్మాటికి అదే అయి ఉండాలి. పెళ్లి విషయంలో రక్త సంబంధమైన భావన కూడా కాదనగలుగుతుందంటే ఏమాత్రం అనుమానించాల్సిన పని లేదు. అంటే తానిక్కడికి చేరకముందే ప్రేమలో పడిందన్నమాట. అందుకే అంత మొండిగా మాట్లాడుతోంది. స్వప్న మొండి పట్టుదలకు తన తల ఒగ్గవలసిందేనా? అన్ని హక్కులు ఉండి కూడా స్వప్నకు శాశ్వతంగా దూరం కావలసిందేనా? ఎవడో అనామకుడు స్వప్న జీవితంలోకి అడుగు పెడుతుంటే తను అసమర్థుడిలా చూస్తూ ఊరుకోవడమేనా? తన కళ్ళ ముందే వాడు తాళి కడుతుంటే తట్టుకోగలవునా? తను కోరుకున్న అందాన్ని మరొకడు స్వంతం చేసుకుంటుంటే, ఆ అందంతో ఆటలాడుకుంటుంటే, సర్వసుఖాలను అనుభవిస్తుంటే తనకు సుఖశాంతులు ఉంటాయా? తనకి చెందవలసిన ఆస్తిపాస్తులకు మరొకడు యజమానిగా తన కళ్ళ ముందే పెత్తనం చెలాయిస్తుంటే తను చేతకాని వాడిలా చేతులు కట్టుకుని ఉండవలసిందేనా? నో, ఏమాత్రం జరగడానికి వీల్లేదు. అసలు ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే మతి చలించిపోతోంది వేణుకి. అయితే చెయ్యవలసిన కర్తవ్యం? మరో నిమిషంపాటు దీర్ఘంగా ఆలోచించాడు. వేణు ఆలోచన ఒక కొలుక్కి చేరుకుంది. తప్పనిసరి పరిస్థితులలో గుండె రాయిగా మార్చుకున్నాడు. అతను ఆలోచించింది స్వప్నకు అనుకూలంగా నడవాలని కాదు, స్వప్నను తనకు అనుకూలంగా మార్చుకోవాలని. అలాగని స్వప్నకు మళ్ళీ మళ్ళీ తన బాధను వ్యక్తం చేసి ఆమె అనుమతి పొందాలని కాదు. బలవంతంగానైనా ఆమె మనసును మార్చాలి. అంటే ఇంతకుముందు స్వప్న మనసులో నిలిచిన ఆ ప్రేమను తరిమి కొట్టించాలి. స్వప్న మనసులో వేసుకున్న ముద్రను శాశ్వతంగా చెరిపించాలి. అది సాధ్యం కావాలంటే ఎంతటి ఘోరానికైనా తను సిద్ధపడాలి. అంటే స్వప్న శరీరాన్ని మలినం చేయగలిగితేనే అది సాధ్యపడేది. తను బలవంతంగా స్వప్నను అనుభవించాలి. ఆడదానికి అన్నిటికంటే శీలం ముఖ్యం. శీలం చెడిన ఆడది తన హృదయంలో నిలుపుకున్న ఎంతటి ప్రేమనైనా తుడిచివేసుకోక మానదు. ఎంతటి ప్రేమమూర్తినైనా వదలక మానదు. ఇది జగమెరిగిన సత్యం. అప్పుడు గత్యంతరం లేక తననే అర్థిస్తుంది. తన తాళి కోసమే తహతహలాడిపోతుంది. పుణ్యం పురుషార్థం రెండూ తనకే తక్కుతాయి అనుకున్నాడు. ఒకవేళ తాను గదిలోకి వెళ్ళగానే తన ప్రవర్తనకు గొడవ చేస్తే పడుకున్న కూలీలు పరిగెత్తుకు రావటం ఖాయం. తనను ఎడాపెడా వాయించడం కూడా జరుగుతుంది. అంతేకాదు తనను ఇంటిలో నుండి కూడా బయటికి గెంటించి వేస్తుంది. సరిగ్గా అప్పుడే మరో ఆలోచన మెదిలింది వేణుకి. స్వప్నకి దెయ్యాలంటే ఎంతో భయం. దెయ్యం అడుగుల చప్పుడు విన్నా, దెయ్యాన్ని చూసినా కళ్ళు బైర్లు కమ్మి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ సమయంలో అయితే తను అనుకున్న పని సులువుగా జరిగిపోతుంది. టైం చూసుకున్నాడు. 12 గంటలు కావటానికి మరో నిమిషం మాత్రం ఉంది. అంటే మరికొన్ని నిమిషాల్లో బంగ్లాలో తిరిగే దెయ్యాలు బయలుదేరే సమయం అవుతుంది అనుకుంటూ తన బెడ్రూంలో నుంచి లేచి స్వప్న బెడ్రూమ్ పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి దూరాడు వేణు. ఆ రూమ్లో నుండి ఈ రూమ్లోకి చూడటానికి అనువుగా స్ప్రింగ్ డోర్ అద్దం అమర్చి ఉంది. ఆ అద్దంలోంచి తొంగి చూస్తున్నాడు వేణు. ఎప్పుడు దెయ్యం వస్తుంది, ఎప్పుడు భయపడుతుందా, ఎప్పుడు స్పృహతప్పి పడిపోతుందా అని. ఇక్కడ స్వప్న బెడ్రూమ్లో మెత్తటి పరుపు మీద సుతిమెత్తగా వాలిపోయి కలల విహారంలో మునిగిపోయి నా స్వప్న తుల్లిపడి తేరుకుంది ఒక్కసారిగా. ఆ రూమ్లోని గోడగడియారం 12 గంటలైందని సూచించేందుకు వినిపించిన మొదటి గ్రంటం, మొదటి మురోగిన గంటకి 2, 3, 4 వరుసగా 11 సార్లు శబ్దం వినిపించే వరకు కంగారుతో బెదిరిచూపులు చూస్తూనే ఉంది. సరిగ్గా గడియారం 12వ సారి గంట కొట్టడం, కరెంటు ఫెయిల్ అవ్వడం ఒక్కసారే జరిగింది. అది స్వప్నకి క్రొత్త ఏమీ కాదు, ప్రతిరోజు జరిగే మామూలే. ప్రతిరోజు సరిగ్గా 12 గంటలకు కరెంటు ఫెయిల్ కావడం,
ఏదో రకమైన దెయ్యం తన కళ్ళ ముందు ప్రత్యక్షం కావడం, కనీసం సెకండ్ల తేడా కూడా లేకుండా ఎలా జరుగుతుంది? తన గదిలో ఉన్న గడియారానికి కరెంటుకి సంబంధం ఉందా? 12 గంట కొట్టగానే కరెంటు ఫెయిల్ అయ్యే యంత్రం ఏమన్నా అమర్చి ఉందా? లేక టైం చూసుకుని కరెంటు ఆఫ్ చేసి దెయ్యాలు బయలుదేరుతున్నాయా? ఎన్నో రకాల ఆలోచనలు మెదడులోకి ప్రవేశించే అప్పటికప్పుడే. అయినా సరైన జవాబు మాత్రం దొరకలేదు స్వప్నకి. అంతకుముందు ప్రతిరోజు కనిపించే దెయ్యాలు అకస్మాత్తుగా మనసులో మెదిరినా నిభాయించుకోను ప్రయత్నం చేయసాగింది. పైగా తనకు దెయ్యాలు కనిపించేది బెదిరించడానికే తప్ప ప్రాణహాని తలపెట్టడం లేదు. కాబట్టి ధైర్యంగా ఉండేందుకు నిబ్బరాన్ని బలవంతంగా కొని తెచ్చుకుంది. కానీ శరీరంలో ఏ చాటునో పొంచి ఉన్న పిరికితనం శరీరం మొత్తం ప్రసరించడానికి రెడీ అవుతున్నట్లు అనిపిస్తోంది. అంతలోనే పైగా గత రాత్రి పార్వతమ్మ ఇంట్లో గడపటంతో అలవాటు తప్పినట్లుగా ఉండి భయపడటం తప్పదు అన్నట్లు సిద్ధపడుతోంది పిరికితనం. కానీ అంతలోనే ఎన్నో సందేహాలు. ప్రతిరోజు తనను బెదిరించడానికి ప్రయత్నం చేసే దెయ్యాలకు రాత్రి తను లేదని కోపం వస్తే, ఉక్రోషం పెరిగితే, ఆ ఉక్రోషంలో బెదిరించడానికి బదులు ప్రాణాలే తీసేస్తే, తన మనసును రెచ్చగొట్టిన ఈ సందేహానికి విజయ అన్నట్లు ఇంతసేపు బలవంతంగా కూడగట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ధైర్యం కూడా పటాపంచరగా పారిపోయింది. కేవలం పిరికితనం మాత్రమే మిగిలి ఉంది స్వప్నలో. ఫలితంగా ముందు గుండెదడ పెరిగిపోయింది. మరో ఆలోచనకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. భయంతో రెండు కళ్ళు చీకట్లో నలుమూలలా వెతకసాగాయి. ఆందోళనకు అలుముకున్న శ్వేత బిందువులు పిల్ల కాలువల్లా మారి కారిపోసాగాయి. అప్పటికి దెయ్యం వచ్చే జాడ ఏమాత్రం కనిపించడం లేదు. అయినా వెన్నులో నుంచి సన్నని చలి మొదలవుతూనే ఉంది. ఓ నిమిషం పాటు గాఢాంధకారంలో భీతి కొలిపే నిశ్శబ్దం తప్ప బంగ్లాలో ఏ మూలన ఎటువంటి శబ్దమూ లేదు. మరో నిమిషం, రెండవ, మూడు నిమిషాల పాటు నిశ్శబ్దం. ఆ సమయంలో దెయ్యం వస్తుందేమోనన్న సంకోచంతో స్వప్న బెదిరిపోతుంటే అవతల గది నుండి అదే పనిగా అద్దంలో నుంచి తొంగి చూస్తున్న వేణు మాత్రం దెయ్యం ఎప్పుడు వస్తుందా అని ఆరాటపడుతున్నాడు. కేవలం స్వప్నతో కామం తీర్చుకోవాలనే కాపలా కాస్తూ నిలబడిన వేణుకి శరీరం మొత్తం వేడిసెగలు కక్కుతున్నాయి. వేడికి తట్టుకోలేని నరాలు జివ్వున పొంగుకొస్తున్నాయి. దెయ్యం రావడమే ఇక ఆలస్యం అన్నట్లుంది వేణు వాలకం. చీకట్లో అతి కష్టం మీద స్వప్న వంకే చూస్తున్న వేణుకి స్వప్న ఎలాంటి పరిస్థితుల్లో ఉందో స్పష్టంగా కనిపించకపోయినా స్వప్న పరిస్థితి ఊహించగలిగాడు. దెయ్యం రావటం ఖాయం, స్వప్న బెదిరిపోయి పడిపోవటం ఖాయం, స్వప్నను అనుభవించి తెలివిగా తను తప్పుకోవటం కూడా ఖాయమే అని అనుకున్నాడు. అతని ఆలోచనలు దెయ్యం మనసులో కూడా మెదిలాయో ఏమో. సరిగ్గా అదే గడియలో అల్లంత దూరాన టక్ టక్ మని శబ్దం వినిపించింది వేణుకి. అది బయట వరండా వైపు నుండి వస్తున్న శబ్దంలా అనిపించింది. సరిగ్గా అప్పుడే వేణులో పెద్ద సందేహం రేకెత్తించింది. ప్రతిరాత్రి దెయ్యాలు బంగ్లా లోపల నుండి వచ్చేవని స్వప్న చెప్పేది. మరి ఈ రాత్రి వెలుపుల వరండాల నుంచి రావడం ఏమిటి అనుకున్నాడు. ఆ శబ్దం వినిపించింది. స్వప్నకి కూడా ఏదో అనుమానం వచ్చింది. ఆ సమయంలో శబ్దం పెద్దదిగా మారుతుంది దొర్లే క్షణాలతో పాటు. అంటే దగ్గరికి వస్తోంది, పైగా దనకది వైపే వస్తోంది. ప్రతిరాత్రి వినిపించే శబ్దానికి ఇప్పుడు వినిపించే శబ్దానికి ఏమాత్రం పోలిక లేదనిపిస్తోంది స్వప్నకి. అంటే ఇది కొత్త దెయ్యమా? కొత్త దెయ్యం కాబట్టి తనను గొంతు నిలిపి చంపదు కదా. అప్పుడు మనసులో మెదిలాడు విజయ్ మళ్ళీ. ఆ సమయంలో విజయ్ మనసులో మెదిలింది అతనిపై ప్రేమ పుట్టుకొచ్చి కాదు. ఈ రాత్రికే తనతో పాటు రమ్మని పిలిచిన రానందుకు అతనిపై కసి పుట్టుకొచ్చి, విజయ్ ఈ రాత్రికి తనకు తోడుగా ఉండి ఉంటే భయపడవలసిన పని ఉండేది కాదు కదా అని కోపం వచ్చి, రేపు వస్తాడట ఎందుకో. ఆ రాత్రికే తనతో పాటు రమ్మని పిలిచిన రానందుకు అతనిపై కసి పుట్టుకు వచ్చి, రేపు వస్తాడట ఎందుకో. ఒకవేళ ఈ దెయ్యం తనకి ఏదైనా హాని తలపడితే చూసి తిరిగి వెళ్ళటానిక. విజయ్ని లోన తిట్టుకుంది అంతటి భయంలోనూ. ఇప్పుడు అడుగుల చప్పుడు ఇంకా స్పష్టంగా వినిపించింది స్వప్నకి, చాలా దగ్గరగా. పైగా తన గది వాకిలికి దగ్గరలోనే. హఠాత్తుగా శబ్దం ఆగిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది స్వప్నకి తలుపు గడియే పెట్టలేదని. చటుక్కున మంచం మీద నుండి లేచి కూర్చుంది భయంతో. మంచం దిగి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాకిలి దాకా వెళ్ళి తలుపు గడియ పెట్టాలని అనుకుని కాలు కింద పెట్టబోయింది. అంతే, కిర్రుమని ఓ తలుపు రెక్క కొద్దిగా తెరుచుకుంది. తనకు తెలియకుండానే క్రింద పెట్టడానికి ప్రయత్నించిన తన కాలు మళ్ళీ మంచం మీదకి వచ్చింది. బెదిరే కళ్ళతో వాకిలి వైపు చూస్తోంది భయంతో. కొద్దిగా తెరిచి ఉన్న తలుపు పూర్తిగా తెరవబడింది. అప్పటికి ఏమీ కనిపించలేదు స్వప్నకి. మరో 4-5 సార్లు రెప్పపాటు కాలంలో రెండో తలుపు కూడా తెరవబడింది. అంతే, నిలువునా కంపించిపోయింది స్వప్న. వాకిట్లో నిలబడి ఉంది ఆకారం.
తెల్ల బట్టలతో జుట్టు విరబోసుకున్న ఆడదెయ్యం కాదు, ఓ నల్లటి ఆకారం. 6 అడుగుల పైనే ఉన్న ఒక మగదెయ్యం. ఆ ఆకారాన్ని చూసిన స్వప్నకి ఒకనాడు లక్ష్మిని చంపిన దెయ్యం గురించి భీమయ్య చెప్పిన కథ గుర్తుకొచ్చింది. సరిగ్గా అదే ఆకారంలా ఉంది. లక్ష్మిని చంపిన దెయ్యానితో పోల్చుకుంటే ఏమాత్రం తేడా లేదనిపిస్తోంది. అంటే ఇన్నాళ్ళ తర్వాత ఆ దెయ్యం మళ్ళీ వచ్చిందా? తనకు కనిపించాలని వచ్చిందా? లేక లక్ష్మిలాగే తనను చంపాలని వచ్చిందా? ఇలాంటి దెయ్యం కంటపడనే కూడదు, పడితే మృత్యువాత పడ్డట్టే అనుకుంది. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచలేదు. ఆందోళన తప్ప ఆలోచన తట్టడం లేదు. గజగజ వణికిపోతూ 2 చేతుల మధ్య ముఖాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఎత్తిన చేతులు ముఖం వరకు కూడా రాలేనట్లు, చేతులు కూడా కదలడం లేదు. వెన్నుల్లో ఐస్ గడ్డ తురిమినట్లు చలి పుట్టుకొస్తుంటే తట్టుకోలేక నాట్యం చేస్తున్నట్లు శరీరం కంపించసాగింది. అప్పటికే పెదాలు కూడా మూతపడిపోయాయి స్వప్నకి. ఆ ఆకారం తన వైపే చూస్తోంది. తన దగ్గరకు రావటానికి సిద్ధమైనట్లు అనిపిస్తోంది. తన ఊహ అప్పటికప్పుడే నిజమైంది. ఆ నల్లటి ఆకారంలో ఉన్న మగదెయ్యం అడుగు ముందుకు వేసింది. 1, 2, 3, 4 అడుగులలో తల మంచానికి గజం దూరంలోకి వచ్చింది. నల్లటి ముసుగులో కప్పబడి ఉన్న చేతిని ముందుకు చాచింది. దెయ్యం చెయ్యి చాచింది తన వైపుకు కాదు, డ్రెస్సింగ్ రూమ్ వైపుకు. అంతలోనే పెద్ద శబ్దం. తుల్లిపడి డ్రెస్సింగ్ రూమ్ వైపుకు చూసింది. ఆ శబ్దం డ్రెస్సింగ్ రూమ్ తలుపు గడియ బయట నుండి బిగించిన శబ్దం. ఆ గది తలుపు గడియ ఎందుకు బిగించిందో అర్థం కాలేదు స్వప్నకి. 2 చేతులు మళ్లీ ముందుకు చాచింది ఆ దెయ్యం. స్వప్న గొంతుకు దగ్గరలో ఉన్నాయి ఆ దెయ్యం చాచిన చేతులు. అంతే, స్వప్నకి కళ్ళు బైర్లు కమ్మాయి. అమాంతం వెళ్ళకిలా పడిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో గమనించే పరిస్థితులలో లేదు. ఇంతసేపు దెయ్యాన్ని పరీక్షగా చేస్తున్న వేణుకి వణుకు పుట్టినా జరగబోయే తతంగం కోసం కంగారులో కూడా ఆదుర్దా పడుతూనే ఉన్నాడు. స్వప్న స్పృహతప్పి పడిపోయిందని గమనించాడే కానీ ఆ ఆకారం మాత్రం ఇంకా అక్కడి నుంచి కదలలేదు. తాను ఆ గదిలో అడుగు పెడితే తప్ప ఆ దెయ్యం పారిపోదేమో అనుకున్నాడు. తలుపు నెట్టాడు గట్టిగా. ప్రయోజనం లేకపోయింది. అప్పుడు అర్థమైంది వేణుకి ఆ ఆకారం తనను గమనించి ఉంటుందని, అందుకే బయట నుండి తలుపు గడియ వేసిందని. చేసేది లేక తన కోరికలను చంపుకుంటూ అద్దంలోంచి గదిలోకి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చీకట్లోనే మంచం ప్రక్కనే నిలబడి ఉన్న ఆ ఆకారం స్వప్న గొంతునెలిమి చంపలేదు. 1 నిమిషం పాటు అలాగే నిలబడింది ఆ ఆకారం, ఏదో ఆలోచిస్తున్నట్లుగా. అంతే, హఠాత్తుగా మంచం మీదకి దూకింది ఆ దెయ్యం. ఏం చేయబోతుందో అర్థం కాలేదు వేణుకి. పక్కనున్న దుప్పటి పైన కప్పుకుని స్వప్న పక్కనే పడుకుంది. ఆ తర్వాత ఏవీ కనిపించలేదు వేణుకి. స్పృహ కోల్పోయిన స్వప్న తాను ఈ లోకంలోనే లేనట్లు, ఏదో బాధగా సన్నగా మూలుగుతున్నట్లు మాత్రమే వినిపిస్తోంది. అంతలో మంచం కిర్రుకిర్రుమన్న చప్పుడు. ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వేణు. సరిగ్గా అప్పుడే ఎక్కడో పిడుగుపడినట్లు ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగు తెరిచి ఉన్న కిటికీ చువ్వల నుంచి ఏటవాలుగా మంచం మీద పడింది. అప్పుడు చూశాడు వేణు కళ్ళారా కప్పి ఉన్న దుప్పట్లో 2, అందులో ఒకరి మీద ఒకరు. అప్పుడు పూర్తిగా అర్థమైంది వేణుకి స్వప్న మూలుగు మంచం కిర్రుమన్న చప్పుడులోని పరమార్థం. ఆ మగదేయం స్వప్నను రేప్ చేస్తోందని కాదు, స్పృహలేని స్వప్నను తనివి తీరా అనుభవిస్తోందని. 4-5 నిమిషాలు గడిచాయి. కిర్రుమన్న శబ్దం ఆగిపోయింది. వేణు కళ్ళగప్పగించి చూస్తూనే ఉన్నాడు అద్దంలో నుంచి. అంత చీకట్లోనూ ఆ నల్లని ఆకారం మంచం దిగి బయటికి వెళ్ళింది. ఇంతసేపు అదురుతున్న వేణు పెదవులు దెయ్యం బయటికి పోగానే పెద్దగా ఆర్తనాదం చేశాయి. అంతే, ఆ ఆర్తనాదం బంగ్లా మొత్తం ప్రతిధ్వనించింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ గదిలోకి. సరిగ్గా అప్పుడే మళ్ళీ కరెంటు వచ్చింది. ఆ హడావుడిలో వేణును గమనించలేదు ఎవ్వరూ. అంతా స్వప్నవంకే చూస్తున్నారు. మైకంలో ఉన్నట్లు బాధగా మూలుగుతోంది స్వప్న. ఎప్పటిలాగే భీమయ్య స్వప్న ముఖం వైపు చల్లని నీళ్లు చల్లాడు. బాధగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది స్వప్న, కానీ కళ్ళు పూర్తిగా తెరుచుకోవడం లేదు. ఎంత ప్రయత్నించినా జగన్నాథం ఈలోపు అవతల గది గడియ తీయడంతో వేణు కూడా వచ్చి ప్రక్కనే నిలబడ్డాడు. కానీ ఏదీ మాట్లాడలేకపోతున్నాడు. 2-3 నిమిషాలు గడిచాయి. అప్పటికే అతి కష్టం మీద కళ్ళు తెరిచింది స్వప్న. ఎదురుగా నిలబడి ఉన్నారు అంతా. అదోలా చూస్తూ ఎప్పటిలా లేచి కూర్చోడానికి ప్రయత్నం చేసింది. కానీ తనకే తెలియని ఏదో నీరసం పైకి లేవనివ్వలేదు.
అనుకోకుండా పుత్తి కొడుపులో నొప్పి, గర్భకోశానికి సంబంధించిన నరాల్లో ఎక్కడలేని బాధ, శరీరం మొత్తం అలుపుకున్న చెప్పరాని నీరసం. తన శరీరం వంక బాధగా చూసుకుంది. ఓసారి తన మీద దుప్పటి కప్పి ఉండటం గమనించింది. తాను దెయ్యాన్ని చూసి పడిపోయినప్పుడు ప్రక్కన ఉంది ఆ దుప్పటి, కానీ అదే దుప్పటి ఇప్పుడు తన శరీరాన్ని కప్పి ఉంచడంతో చూసి చేత్తో మెల్లగా తన పొత్తి కడుపు భాగం నుండి మోకాళ్ళ వరకు తడుముకుంది. అంతే గుండె జల్లుమంది. ఒక్కసారిగా తను కట్టుకున్న చీర పొత్తి కడుపు క్రింద అసలు లేనే లేదు. తన గుండెలపై దాకా చిందరవందరగా పడి ఉంది. అప్పటికే చాలా వరకు అర్థమైంది స్వప్నకి ఏం జరిగిందో, ఆ మగదేయం తనను ఏం చేసిందో. దుప్పటిలోంచి శరీరాన్ని తడుముతున్నప్పుడు చేతివేలికి తగిలిన వెచ్చటి ద్రవ పదార్థం చిట్లిన తన కన్నెపొరకు ప్రతిఫలంగా వచ్చిన రక్తమని గ్రహించినప్పుడు స్వప్నకు పూర్తిగా అర్థమైపోయింది. తాను దెయ్యం చేత రేప్ చేయబడిందని. అంతే, నో అంటూ కంగారుగా లేచి కూర్చుంది. శరీరాన్ని బాధ పెట్టే అన్ని బాధలను తట్టుకుంటూ, ఏమిటమ్మా ఏమైంది ఆదుర్దాగా అడిగాడు జగన్నాథం. ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో పోరున ఏడవసాగింది స్వప్న. అసలు ఏమయ్యింది? అర్థం కానట్లు ఆందోళన పడ్డాడు జగన్నాథం. ఏం జరిగిందో నేను చూశానన్నాడు వేణు బాధగా. అసలు నువ్వు ఆ రూమ్లో ఎందుకు బంధింపబడి ఉన్నావు? అనుమానంగా అడిగాడు జగన్నాథం వేణుని. ప్రతిరాత్రి దెయ్యం కనిపిస్తుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఆ రూమ్లో దూరాను. అంతే, ఓ నల్లటి మగదెయ్యం లోపలికి వచ్చింది. దాని అంతు చూడాలనుకున్నాను, కానీ నేను తన గదిలో ఉండటం గ్రహించిందేమో. తలుపు గడియ పెట్టేసింది బయటికి రాకుండా. ఆ తర్వాత స్వప్న స్పృహ తప్పి పడిపోయాక దెయ్యం పైన పడి స్వప్నను అనుభవించి వెళ్ళిపోయింది. నేను అంతా కళ్ళారా చూస్తూనే ఉన్నాను అన్నాడు వేణు తను బాధపడుతున్నట్లు పొంగురుపోయిన గొంతుతో. స్వప్న జరిగిందాన్నే తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నాన్సెన్స్, దెయ్యాలు బంగ్లాలో తిరగడం ఏమిటి? ఒకవేళ ఉన్నా బెదిరిస్తాయి, కానీ రేప్ చేసి వెళ్ళటం నేను ఇంతవరకు వినలేదు అన్నాడు జగన్నాథం. అవును, ఇదేదో నన్ను నాశనం చేయడానికి ఎవరో చేస్తున్న ఎత్తులు. అయినా ప్రతిరాత్రి ఒకే టైంకి కరెంటు ఫెయిల్ అవుతుందా? కరెంటు ఫెయిల్ అయినా ఆ టైంలోనే దెయ్యాలు బయలుదేరాలా? బయలుదేరినా తననే బెదిరించాలా? ఇలా సెవెన్ చెయ్యాలా? కాదు కాదు, ఇంకేదో ఎవరో పన్నిన కుట్ర అంది ఏడుస్తూనే. అమ్మతోడు స్వప్న, నువ్వు రోజు దెయ్యాలంటుంటే మమ్మల్ని కంగారు పెట్టడానికి అలా అంటున్నావని అనుకున్నాను, కానీ ఈరోజు నా కళ్ళతో నేను చూసే వరకు డేరేడవ్వలేకపోయాను. ఆ వచ్చింది గ్యారంటీగా దెయ్యమే, నిన్ను రేప్ చేసింది కూడా దెయ్యమే అన్నాడు వేణు అమాయకంగా. తాను చూసింది నిజమేనని చెబుతూ, ఏమ్మా నువ్వు శీలాన్ని కోల్పోయినట్లుగా రేప్ జరిగినట్లుగా నీకు అనిపిస్తోందా అడిగాడు భీమన్న. అనిపించడం కాదు, జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పింది స్వప్న, చెప్పటానికి సంకోచించిన. ఓకే, అనుమానాలు ఎందుకు? డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇప్పుడే పిలిపిస్తానంటూ ఫోన్ రిసీవర్ అందుకుని డయల్ చేశాడు. హలో డాక్టర్, నేను జగన్నాథం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఓ ఘోరం జరిగిపోయింది. అవును, స్వప్న రేప్ చేయబడింది. అవును, ఇంతకు క్రితమే అది దెయ్యం అంటున్నారు కొందరు, కాదంటున్నారు కొందరు. టెస్ట్ చేయాలి. అవును, మీరు మీ మిస్సెస్ కూడా డాక్టరే కదా, ఆవిడని తీసుకుని రండి. అవును, ఇప్పుడే బయలుదేరండి అంటూ రిసీవర్ పెట్టాడు జగన్నాథం. స్వప్న ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది తన భవిష్యత్తును తలుచుకుంటూ. ఎందుకు స్వప్న ఏడుస్తావు? ఏడిచినంత మాత్రాన అపహరించబడ్డ నీ శీలం తిరిగి వస్తుందా? గుండె బాదుకున్నంత మాత్రాన నీ పవిత్రత నీకు చెందుతుందా? ఏడ్చినా మొత్తుకున్నా లాభం లేదు. జరిగిన దాని గురించి నువ్వేమీ దిగులు పడవలసిన పని లేదు. నువ్వు శీలాన్ని కావాలని అర్పించలేదు, నీకు తెలియకుండా అపహరించబడింది. అందులో ఆ పని చేసింది దెయ్యం. దెయ్యం ఆవరించినా శీలం అపహరించినా తేడా లేదు. ఈ లోకం నిన్ను కాదన్నా, నిన్ను పతిత అన్న నీకు తోడుగా నేనుంటాను. నేను ముఖ్యంగా నీ నుండి ఆశించినది నీ అందం, నీ మంచి మనసు తప్ప శరీరాన్ని కాదు. అప్పుడు ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. ఇప్పటికైనా నాపై ప్రేమను మళ్లించుకోగలిగితే నీకు తోడుగా నేనుంటాను. నీ జీవితాన్ని నేను పంచుకుంటాను, నా దానిగా చేసుకుంటాను. మామయ్య మాటను నేను చెల్లిస్తాను అన్నాడు వేణు స్వప్నకి ధైర్యం చెప్తూ. అక్కడి వారందరి ఓదార్పుతో గంటసేపు గడిచింది అక్కడే. అప్పుడే ఫ్యామిలీ డాక్టర్ తన భార్య అయిన లేడీ డాక్టర్తో అక్కడికి రావడంతో అందరూ బయటికి నడిచారు. సుమారు అరగంట సేపు స్వప్నను పరీక్ష చేసింది లేడీ డాక్టర్. టెస్ట్ పూర్తయ్యాక పిలిపించడంతో మళ్ళీ వచ్చారు ఆ గదిలోకి అందరూ. ఏమయ్యింది అన్నట్లు లేడీ డాక్టర్ వంకే చూస్తూ. అప్పటికే డాక్టర్లు ఇద్దరు 10 నిమిషాల పాటు తీవ్రంగా డిస్కస్ చేసుకోవడంతో ఓ నిర్ణయానికి వచ్చారు. ఏమైంది డాక్టర్, రేప్ చేయబడింది నిజమేనా అడిగాడు జగన్నాథం. నిజమే, స్వప్న తొలిసారిగా రేపు గురయ్యి శారీరకంగా సంభోగించబడింది అన్నాడు డాక్టర్. రేప్ చేసింది దెయ్యమేనా అడిగాడు వేణు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్, ప్రతిదానికి దెయ్యం దెయ్యం అంటూ సైన్స్నే పిచ్చిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు.
గుండుసూతి దగ్గర నుండి మొదలుకొని అంతరిక్షంలోకి ప్రయాణం చేసే వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సైన్స్ని మీ మోటు వ్యవహారాలతో మొండితనంతో కొట్టేసి దెయ్యాలు ఉన్నాయని భావించడం ముందు నాకే బాధ కలిగిస్తోంది అన్నాడు డాక్టర్ కోపంగా. లేదు డాక్టర్, నేను కళ్ళారా చూశాను. వేణు అడిగాడు డాక్టర్ని మళ్ళీ. ఈ బంగ్లాలో ట్రీట్మెంట్ కోసం అప్పుడప్పుడు వస్తున్న నాకు మీ మాటలతో పిచ్చి పట్టడమే కాదు, చివరికి ఆ దెయ్యమేదో నాకు పట్టేటట్టుగా చేస్తున్నారు మీ వాలకం చూస్తుంటే. చూడండి, దెయ్యాలు ఉన్నాయని మీరు భ్రమపడడం అంతగా పట్టించుకోవలసిన విషయం కాకపోయినా రేప్ చేసి వెళ్ళిందంటున్నారు చూశారు. నిజంగా అది సహించరాని విషయం కూడా. ఫ్యామిలీ డాక్టర్గా మేము చెప్పిన నమ్మితే నమ్మండి, లేదంటే మీ ఇష్టం. స్వప్నను రేప్ చేసిన మనిషి చేసింది మనిషి మాత్రమే. దెయ్యం అంటే భయపడుతుందని గ్రహించిన దుర్మార్గులెవరో ఆమె వీక్నెస్ని అడ్డుపెట్టుకుని ఆ రూపంలో వచ్చి బెదిరించి రేప్ కోసం కూడా అంతగా కష్టపడాల్సిన పని లేకుండా సులువుగా స్వప్నను అనుభవించి వెళ్ళిపోయాడు. ఇది డాక్టర్గా మా రిజల్ట్ అంటూ చెప్పేసి వెళ్ళిపోయారు డాక్టర్లైన భార్యాభర్తలిద్దరు. ఖచ్చితంగా తేల్చి చెప్పిన డాక్టర్ మాటలకు క్షణాలలో కృంగిపోయింది స్వప్న. డాక్టర్ మాటలతో ఏకీభవించినట్లు కొందరు, తోసిపుచ్చినట్లు కొందరు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. చూడమ్మా, నీకు జరిగిన అన్యాయానికి కారణం నిజంగా డాక్టర్ చెప్పినట్లు మనిషే అయి ఉంటే ఆ దుర్మార్గుడిని పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర నీ కళ్ళ ముందే కాల్చి పారేస్తాం. నువ్వేమి బెంగపడకు అంటూ చెప్పిన జగన్నాథం బయటికి నడుస్తుంటే వేణుతో పాటు అక్కడి పని మనుషులు కూడా గదిలో నుంచి బయటికి వచ్చారు. అప్పటికీ సమయం 2:30 దాటింది. తెల్లవారడానికి సిద్ధపడుతూ కాలం దొర్లే ప్రయత్నంగా గడియారంలోని నిమిషాల ముళ్ళు పరుగులు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు అంతటి బాధలోనూ స్వప్న ఆలోచనలు కూడా వేగంగా మనసులోకి దూసుకొస్తున్నాయి. ఇన్నాళ్ల నుండి బంగ్లాలో జరుగుతున్న తతంగాన్ని బట్టి తప్పనిసరిగా ఎవరో కావాలని చేస్తున్నదే. డాక్టర్ చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. అయినా తను ఎవరికి ఎలాంటి అన్యాయం తలపెట్టలేదే. తన మీద ఎందుకు పగపట్టినట్టు? పగపట్టితే ప్రాణాలే తీయొచ్చు కదా. సేలంలో జోలికి వెళ్లాల్సిన అవసరమేముంది? పోనీ తనను విజయ్ నుండి దూరం చేయడానికి చేశారనడానికి విజయ్ని ప్రేమించిన సంగతి బంగ్లాలో కనీసం ఎవ్వరికీ తెలియదే. అయితే బంగ్లాలో ఉంటున్న వారెవరికీ సంబంధం లేదా? బయట వాళ్ళు చేసిన పనేనా ఇది? ఎవరు చేసినా ఇప్పుడు తన భవిష్యత్ ఏమిటి? విజయ్ తనను ఎంతో గాఢంగా ప్రేమించాడు. తను లేకుంటే బ్రతకనని కూడా చెప్పాడు. తను కాదంటే ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ విజయ్ ప్రేమించింది పవిత్రమైన స్వప్నని, పెళ్లి చేసుకోవాలనుకుంది పవిత్రమైన స్వప్ననే. కానీ తను ఇప్పుడు అపవిత్రురాలైంది. తను పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోలేని పవిత్రమైన శీలాన్ని. ఏ మగవాడైనా కోరుకునేది శీలవతి అయిన భార్య కావాలనే. కానీ ప్రస్తుతం ఆ అర్హత తను కోల్పోయింది. విజయ్కే కాదు, ఏ మగవాడికి పనికిరాని ఎంగిలి విస్తరాకు లాంటిది తను. చెట్టు కొమ్మకు అందంగా పూచిన పువ్వులాంటిదే కానీ పూజకు పనికిరానికుండా నలిగి వాడిపోయిన పువ్వులాంటిది తను ఇప్పుడు. అలాంటప్పుడు తను కాదంటే విజయ్ పరిస్థితి ఏమిటి? ఈ లోకంలో ప్రాణాలతో ఉండగలడా? అలాగని తెలిసి తెలిసి విజయ్ని మోసం చేయటం తనలాంటి ప్రేమికురాలికి న్యాయమా? ఒకవేళ జరిగినది విజయ్తో చెవిలో చెబితే తనను స్వీకరిస్తాడా? విజయ్ మాత్రమే కాదు, తెలిసి తెలిసి ఏ మగవాడు సహించని విషయమది. మరి చేయవలసిన కర్తవ్యం తాను ఎవరికీ తెలియకుండా నిష్క్రమించటమే. మనసులు తికపకపెట్టే ఎన్నో ఆలోచనలతో గంటలే గడిచాయి. గోడగడియారం 5 గంటలు కొట్టింది. అప్పటికే దాదాపు తెల్లవారబోతోంది. పైగా తెల్లవారేసరికి వస్తానన్నాడు విజయ్. విజయ్ ఇక్కడికి వచ్చే లోపలే విజయ్కి కనిపించకుండా వెళ్ళిపోవాలి. మరిణమైన శరీరంగా మారిన తన ముఖాన్ని చూడకముందే తను వెళ్ళిపోవాలి. తను తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించినట్లు ఆత్మహత్య చేసుకోను చటుక్కున మంచం మీద నుండి లేచి కిటికీలో నుంచి బయటికి తొంగి చూసింది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. పలచబడుతున్న రాత్రి చీకట్లు మసకమసకగానే ఉన్నాయి. తెల్లటి మంచు కూడా ధారలా కనిపిస్తోంది బయట. 4-5 గజాల లోపులోని మనుషులు తప్ప కనిపించడానికి వీలు లేనట్లుగా ఉంది మంచు ప్రభావం. తను ఎవరికీ కనిపించకుండా వెళ్ళటానికి ఇదో మంచి మార్గం అనుకున్న స్వప్న గదిలో నుంచి బయటికి వచ్చింది. బంగ్లాలోని వరండాలో పడుకున్న కూలీలు రాత్రి నిద్రలేకపోవటంతో ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. అంతే, వరండా దాటి బయటికి వచ్చింది. ఆ తర్వాత బంగ్లా ముఖద్వారం దాటింది మాత్రం తెలుసు స్వప్నకి. గమ్యం తెలియని బాటసారిలా నడక వేగాన్ని పెంచింది. ఎంత దూరం నడిచిందో తనకే తెలియదు ఆలోచనలతో.
తన ఆలోచన ఒక కొలిక్కి చేరేటప్పటికి ఊరి పెలిమేరలు దాటి పాడుపడ్డ బావి దగ్గరకు చేరుకుంది. మూడొంతులు పైగా నీళ్లున్నాయా బావిలో. బావికి చుట్టూ 2 అడుగుల ఎత్తుగా పెద్ద పెద్ద రాళ్లు అమర్చి ఉన్నాయి. గుండె బిగబట్టుకుని రాళ్ల మీదకి ఎక్కింది విసురుగా. తన నిర్ణయానికి తిరుగులేదనుకుంది. అంతే, ఇక ఇవే చివరి క్షణాలనుకుంటూ గుండె రాయి చేసుకుని ఎగిరి ఆ బావిలోకి దూకింది. సరిగ్గా అదే సమయానికి అక్కడ విజయ్ ఇంకా నిద్ర లేవలేదు. తెల్లవారబోతున్నా ప్రతిరోజు 5 గంటలయ్యేసరికి నిద్రలేచే విజయ్ మగతగా నిద్రపోతున్నాడు. ఏదో కొత్తగా, ఏనాడూ లేనిది ఎందుకో లేవాలంటే ఒళ్ళంతా నొప్పులుగా, ప్రతి కండరం కీలు విరిగినంత బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా నిద్ర మెలకువ రావడం లేదు విజయ్కి. పార్వతమ్మ వచ్చి నిద్రలేపింది విజయ్ని. లేచినట్లు లేచి మళ్ళీ నిద్రపోతుంటే అడిగింది విజయ్ని, తెల్లవారుతున్న నిద్ర మెలకువ రావట్లేదేంట్రా అని. అయినా బదులు చెప్పలేదు విజయ్. నిద్రమత్తు కళ్ళల్లోనే ఒదిగి ఉండటంతో ప్రక్కకు తిరిగి పడుకున్నాడు మళ్ళీ. విజయ్, నిన్నే ఏమిటా ముద్దు నిద్ర, కొత్త పెళ్లి కొడుకులా? గద్దిస్తూ తట్టి లేపింది పార్వతమ్మ. మరో గంట పడుకుంటానమ్మా, రాత్రంతా సరిగా నిద్రలేదు ప్లీజ్. మా అమ్మ కదూ పసివాడిలా ప్రవర్తించాడు, నువ్వు ఇలాగే పడుకో, అవతల కొంపలు మునిగిపోతాయి అంది పార్వతమ్మ. ఎందుకమ్మా? ఏమీ తెలియనట్లు అడిగాడు విజయ్. ఎందుకా? తెల్లవారేసరికి స్వప్న దగ్గరికి వస్తానని నిన్నే కదా స్వప్నకి మాట ఇచ్చింది, మర్చిపోయావా అడిగింది పార్వతమ్మ. లేదమ్మా, గుర్తుంది, కానీ ఎందుకో ఒళ్ళంతా నొప్పులుగా నీరసంగా ఉన్నట్లుంది. అయినా ఇప్పుడేం మునిగిపోయిందని అంత అర్జెంటుగా వెళ్ళటం? సాయంత్రం వరకు వెళ్తాలే అని అంటుంటే, అది కాదు విజయ్ అంటూ ఏదో చెప్పబోతే పార్వతమ్మ మాటలకు అడ్డు వచ్చాడు మళ్ళీ. చూడమ్మా, నువ్వు బెంగపడకు, ఈ పాటికి తమ్ముడు కబురు అందించరు, వెళ్ళి ఉంటాడు అన్నాడు. ఓహో, అదా నీ ధైర్యం అనుకుంటూ పార్వతమ్మ లోపలికి వెళ్ళగానే ముసుగుతని పడుకున్నాడు మళ్ళీ. బంగ్లాలో అప్పుడే నిద్రలేచిన భీమయ్య బెడ్రూమ్లో స్వప్న కనిపించడం లేదన్న వార్త జగన్నాథానికి తెలియపరిచాడు. తను చూడగానే కంగారుగా వచ్చి చూశాడు జగన్నాథం. బాత్రూంలు వెతికాడు వేణు. అయినా బంగ్లాలో ఎక్కడా జాడ కనిపించకపోవడంతో రాత్రి జరిగిన సంఘటన అందరి మనసుల్లోనూ మెదిరింది ఒక్కసారిగా. అయితే స్వప్న ఏదో అఘాయిత్యానికి తలపడి ఉంటుందని భావించి ఒక్కొక్కరూ ఒక్కొక్క దిక్కుకు పరుగులు తీశారు కూలీలంతా. ఒకవేళ స్వప్న ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే ఇంటి పెద్దగా బాధ్యత కలగవాడిగా ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని తలపట్టు కూర్చున్నాడు బెంగతో జగన్నాథం. అనవసరంగా అఘాయిత్యం చేసుకున్నట కంటే తనను పెళ్లాడితే ఏ చీకు చిత్త లేకుండా రాకుండా చూసుకునేవాణ్ణి కదా అనుకుంటూ కూలబడిపోయాడు వేణు. ఏ దిక్కులో ఎక్కడ ఉంది ఉండి ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉండి ఉంటుందో, బ్రతికి ఉంటుందా లేక ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని ఉంటుందా, ఏదో రూపంలో అసలు కనిపిస్తుందా లేదా అనుకుంటూ గుండె బిగబట్టుకుని ముఖద్వారం వైపే చూస్తున్నారు ఇద్దరు. అక్కడ ఊరి చివర పాడుపడ్డ బావి దగ్గర పూర్తిగా తడిసిపోయి ఉన్న మోహన్ మోకాళ్ళ మీద నిలబడి కింద పడుకోబెట్టి ఉన్న స్వప్న పొట్టని చేతివేళ్లతో నొక్కుతూ తాగిన నీటిని కక్కిస్తున్నాడు. అప్పటికే నీరు చాలా వరకు బయటికి వచ్చింది. ప్రథమ చికిత్సగా చేయవలసినదంతా చేస్తున్నాడు మోహన్. చాలాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా నవ్వుతూ కనిపించాడు మోహన్. నేనెక్కడున్నాను? ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. నరకంలోనో స్వర్గంలోనో ఉండవలసిన తను మోహన్కి ఎదురుగా ఉన్నది అనే అనుమానం వచ్చి, ఇదిగో నువ్వు దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్న పాడుపడ్డ బావి ప్రక్కన అన్నాడు మోహన్. మోహన్, నువ్వు? అదోలా అడిగింది. అవును వదిన, మోహన్నే నేను. తెల్లవారేసరికి ఇక్కడికి ఎందుకు వచ్చానా, ఎలా కాపాడానా అని ఆశ్చర్యంగా ఉందా? అన్నయ్యకి అర్ధరాత్రి ఏదో పీడకలు వచ్చిందంట, బయలుదేరి నీకోసం రాబోతుంటే నేను వెళ్ళి చూసి వస్తాలే అని చెప్పి వచ్చాను. బంగ్లా గేటు దగ్గరికి వచ్చానో లేదో నువ్వు ఇటే రావడం కనిపించావు, అంతే. నీ వెనకాలే చప్పుడు కాకుండా వచ్చాను. తీరా చూస్తే నేను పట్టుకోబోయేలోపు బావిలోకి దూకనే దూకావు, అంతే. వెంటనే నేను దూకి నేను కాపాడాను అన్నాడు జరిగింది చెప్తూ. తనను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలపవలసింది పోయి క్రోధంగా చూసింది మోహన్ వంక. ఏమిటి వదినా అలా చూస్తున్నావు, నేనేమైనా పొరపాటు చేశానా? కంగారుగా అడిగాడు మోహన్. పొరపాటు చేసింది నువ్వు కాదు, మీ అన్నయ్య అంది గట్టిగా. వదినా, ఇక నుండి అలా పిలవటానికి ప్రయత్నించకు. ఆ విధంగా పిలిచే అర్హతను ఈ క్షణం నుండి కోల్పోయావు. కారణం లేకుండా నాకింత పెద్ద శిక్ష ఎందుకు విధిస్తున్నావు? అది మీ అన్నయ్యనే అడిగి తెలుసుకో. అసలు ఏం జరిగింది వదినా, నువ్వెందుకిలా మారిపోయావు? బాధగా అడిగాడు మోహన్. మీ అన్నయ్యను ప్రేమించిన నేరానికి, మీ అన్నయ్య నాకు చేసిన మోసానికి, గుర్తించలేని పాపానికి అంది ఉక్రోషంగా. అన్నయ్య నిన్ను మోసం చేశాడా? నోరు తెరిచాడు ఆశ్చర్యంతో. అవును, అందులో మామూలు మోసం కాదు, ఘోరాది ఘోరమైన మోసం, పెద్దగా అరిచింది స్వప్న. వదినా, అవును మోహన్, మీ అన్నయ్య పరమకిరాతకుడు. నాకంటే ముందు మరో పేదపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని బాసలు చేసి ఆమె శీలాన్ని విచ్చలవిడిగా అనుభవించి
తాడికట్టని ఆ కన్నెపిల్లని గర్భవతిగా చేసి అతి దారుణంగా గెంటి వేసిన కామాంధుడు. ఆవేశంగా అరిచింది స్వప్న. వదినా, ఉక్రోషంతో ఊగిపోతూ చెయ్యి ఎత్తాడు చెంప చెల్లుమనిపించారని. ఆగిపోయావే, కలిసిన కొన్ని రోజుల్లోనే నీకు ఆ గాలి సోకిందేమో, ఆడదానిపై నీ ప్రతాపం కూడా చూపించు అంది హేడనగా. రక్తం పంచుకుని పుట్టకపోయినా కలిసిమెలిసి తిరిగిన కొద్ది రోజుల్లోనే నా అన్న ఎలాంటివాడో నాకు తెలుసు. నువ్వే కావాలని ఏవేవో ఊహించుకుంటున్నావు, లేదా నీ మనసు మార్చడానికి ఎవరో చేసిన ప్లాన్ ఇది అన్నాడు మోహన్. అవును మోహన్, నేను పసిపాపను కాను, ఎవరో చెప్పినట్లు వినడానికి ఆ అమ్మాయే స్వయంగా రాత్రి నా దగ్గరికి వచ్చి అంతా చెప్పింది అంది మళ్ళీ. పొరపడుతున్నావు వదిన, ఆవిడని ఎవరో ఉసిగొలిపి నీ దగ్గరికి పంపించి ఉంటారు. విజయ అన్నయ్య పార్వతమ్మ కొడుకు అని మర్చిపోతున్నావా? నీకోసం ఎంతో త్యాగం చేసిన ఒక త్యాగమయ్యి పెంపకంలో పెరిగిన వాడని నీకు తెలియదా అడిగాడు ఆందోళనగా. పార్వతమ్మ చేసిన త్యాగమే మోహన్, కానీ అది ఎవరికోసం? నా కోసం కాదు, తన బిడ్డ భవిష్యత్తు కోసం. ఈ ఆస్తి అంతా నాకు చెందుతుంది, ఆ తర్వాత తన కొడుకుతో పెళ్లి జరిగితే అప్పుడు అంతా ఆ విజయ్కే తక్కుతుందన్న స్వార్థంతో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి చేసిన కుట్ర. ఆ పేద పిల్లను ప్రేమించటం అనుభవించటం అన్నీ పార్వతమ్మకు తెలుసు. అందుకే కావాలని ఆ అమ్మాయిని వదిలించి ఏమీ ఎరగనట్లు నాపై తన కొడుకుని ప్రేమ పేరుతో ఉసిగొల్పింది. నోటికొచ్చినట్లు పెద్దగా పేరింది స్వప్న. ఇంతసేపు విజయ్ తిట్టినా పైకి లేచిన చెయ్యిని బలవంతంగా ఆపుకున్న అతను ఈసారి పార్వతమ్మను కూడా కలిపి నోటుకొచ్చినట్లు మాట్లాడడంతో తట్టుకోలేకపోయాడు. స్వప్న చెంప చెల్లుమనిపించాడు ఆవేశం ఆపుకోలేక రొప్పుతూ. కానీ స్వప్న కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీటిని చూసిన తర్వాత తను చేసిన పని ఎంత నీచమైందో గ్రహించి బాధపడ్డాడు. నువ్వు నన్ను కొట్టినందుకు కాదు మోహన్, నా ఈ కన్నీళ్లు నువ్వు వదినా అని పిలిచినప్పుడే అనుకున్నాను కన్నతల్లి కన్నా మిన్నగా నన్ను ఊహించుకున్నావని. అలాంటి నువ్వు కొట్టినందుకు బాధపడటం లేదు, మీ అన్నయ్య చేసిన ద్రోహం నా హృదయాన్ని ముక్కలు చేసినందుకు కుమిలిపోతున్నాను. ఒక విధంగా నన్ను బ్రతికించి మేలు చేసినందుకు నీకు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పౌరుషం మీ అన్నయ్యకే కాదు నాకు ఉందని మీ అన్నయ్యతో చెప్పు. మోసం చేయడం అతనికే కాదు నాకు తెలుసని చెప్పు. తిండికే గతిలేని మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవాల్సిన కర్మ కోట్లకు వారసురాలైన ఈ స్వప్నకి లేదన్నని చెప్పు. గంతకు తగిన ఏ బొంతనో వెతుక్కుని అతను కట్టుకోమని చెప్పు. అంతేకాని నా బంగ్లా ఛాయలకు కానీ నా కళ్ళ ముందు కనిపించేందుకు కానీ ప్రయత్నం చేస్తే జరిగే పర్యవసానం ఘోరంగా ఉంటుందని నా మాటగా చెప్పు. అంతేకాదు మా బావతో నా పెళ్లి కూడా నిశ్చయమవుతుందని చెప్పు అని చెప్పుతుంటుంటే దిక్కుతోచక తీరంగా నిలబడ్డాడు మోహన్. ఈ పరిస్థితుల్లో స్వప్నకి ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదని గ్రహించి, వెళ్ళిపో మోహన్ వెళ్ళిపో, బిగ్గరగా అరిచి పోరును విలపించింది స్వప్న పెద్దగా ఏడుస్తూ. చేసేది లేక బయలుదేరాడతను. నిజానికి ఆ సమయంలో స్వప్న ఏడ్చింది విజయ్ తనను ఏదో మోసం చేశాడని కాదు, ఏ పాపం ఎరుగని విజయ్ మీద అంత పెద్ద అభాండం వేసినందుకు. గుండె నిండా విజయ్ ప్రేమనే నింపుకున్న స్వప్నకి తాను మాట్లాడే ఒక్కో మాట ఒక్కొక్క గుణపమై తన గుండెలనే పొడిచేస్తుంటే పడిన నరకయాతన అంతా ఇంతా కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది. తన ఎత్తి పొడుపులు మోహన్ ఎంత కలవరపరిచాయో అతను వెళ్ళి చెప్పినప్పుడు విజయ్ని అంతగా కురంగతీస్తాయి. అంతేకాదు తనపై విజయ్కి చెప్పరాని అసహ్యం పుడుతుంది. తన ముఖం చూడటానికి ఏమాత్రం ఇష్టపడనంతగా చేదరించుకుంటాడు. ఫలితంగా తన వైపు కన్నెత్తైనా చూడడు. అభిమానం కలవాడిగా పూర్తిగా మర్చిపోతాడు. శాశ్వతంగా దూరం అవుతాడు. అదే తనకు కావలసింది కూడా. కారణం, తను ఇప్పుడు అపవిత్రురాలు. విజయ్ లాంటి గొప్ప మనసున్న వ్యక్తి పాదాలను సైతం తాకను నోచుకోని పరిస్థితి తనది. అలాంటి మహాప్రేమమూర్తి ఎదుట జరిగింది దాచి పెళ్లి పేరుతో మోసం చెయ్యలేదు. అందుకే ఇతను ముందు ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అనుకుంటూ ధీరంగా చూస్తూ ఉండిపోయింది మోహన్ వెళ్తున్న వైపు. సరిగ్గా ఆ వైపుకు వెతుక్కుంటూ వచ్చిన భీమయ్య వెళుతున్న మోహన్ వంక, నిలబడి ఉన్న స్వప్న వంక ఓసారి చూశాడు. తడిసిన బట్టలతో ఉన్న స్వప్నను చూసి ఏం జరిగిందో కూడా ఊహించి స్వప్నను వెంట పెట్టుకుని బంగ్లాకు తీసుకువెళ్లాడు భీమయ్య. తాను తీసుకున్న నిర్ణయంతో తనకు కొంతవరకు మనశ్శాంతి కలుగుతుందనే ఊహించింది. కానీ విజయ్ ఎంతటి ఆపదలో చిక్కుకుంటాడు అన్నది స్వప్న ఆ సమయంలో ఊహించలేదు. అదే రోజు మధ్యాహ్నం ఆలోచనల్లో నిమగ్నమై పడుకుని ఉంది స్వప్న. అప్పటికే ఆ రూంలోకి వేణు వచ్చి ఎంతసేపు అయిందో ఎన్నిసార్లు పిలిచాడో స్వప్న గమనించే పరిస్థితిలో కూడా లేదు. జరిగిందే తలుచుకుంటూ ఆలోచనలతో బాధపడుతోందేమో కనుకొనుకుల్లోంచి కన్నీరు మాత్రం ఏరులా పారుతున్నాయి. స్వప్న అంటూ దగ్గరకు వచ్చి మంచం మీద కూర్చుని కన్నీళ్లు తుడుస్తున్న వేణును చూసి లేచి కూర్చుంది. చటుక్కున మంచం మీద నుండి లేవబోయాడు వేణు. పక్కన కూర్చుంటేనే అపవిత్రమైపోయేటంతటి
పవిత్రమైన వా దానేం కాదులే బావా, కూర్చో అంది బాధగా మాట్లాడుతూ. ఎందుకు స్వప్న, నిన్ను నువ్వే కించపరుచుకుంటావు. డాక్టర్లు అవునన్నా, ఈ లోకమంతా కోడే కూసినా కళ్ళారా చూసినా నాకు దెయ్యమ్మ పనే అని, దెయ్యమే ఆ పని చేసిందేమో అని ఇప్పటికీ నా మనసు నన్ను హితపోత చేస్తూనే ఉంది. నువ్వు వాళ్ళందరితోనే ఏకీభవించినా నేను మాత్రం నమ్మటం లేదు. నా దృష్టిలో దెయ్యం ఆవహించినా రేప్ చేసే అనుకున్నా తేడా ఏమీ లేదు. దెయ్యం పట్టి సంవత్సరాల తరబడి ఏడిపించినా, పట్టి పీడుస్తుందని మగదెయ్యమేనని తెలిసినా భర్తలు తమ భార్యలను అనుమానించి వదిలేస్తున్నారా? సంసారాలు చేయడం లేదా? ఇది నా దృష్టిలో అంతే స్వప్న. కాకపోతే నువ్వు కన్నె పిల్లవు, అదే తేడా. నా కళ్ళ ముందే అంతా జరిగింది కాబట్టి నీకోసాన ఏ కోసాన ఆలోచించినా అనుమానించడానికి వీలు లేదు. నా నమ్మకాన్ని వమ్ము చేయాలంటే నీ అనుమానాలను అవతలకు నొట్టి నీ జీవితం మళ్ళీ చిగురింపజేసే అవకాశం నాకు కల్పించు స్వప్న, ప్రాధేయపూర్వకంగా అడిగాడు వేణు. వేణు మాటలకు జాలిగా అదోలా చూసింది స్వప్న. అవును స్వప్న, కేవలం నీ శరీరం మీద ఆశ పుట్టి కాదు, నీ ఆస్తి మీద హక్కు సంపాదించాలని అంతకన్నా కాదు. కావాలంటే మావయ్య నా పేరున రాసిన ఆస్తి కూడా నీ పేరే రాయిస్తాను. నేను మొదటి నుండి కోరుకున్నది మన బంధుత్వం కలకాలం నిలిచిపోవాలని, మన రక్త సంబంధంతో మన వంశాన్ని మనమే నిలుపుకోవాలని. అంతకంటే ముఖ్యంగా నేను మెచ్చింది అందమైన నీ అందాన్ని కాదు, వెన్నెలలా స్వచ్ఛమైన నీ మనసుని, విశాలమైన నీ హృదయాన్ని. తన ధోరణిలో చెప్పుకొచ్చాడు వేణు. మరోసారి బాధగా నవ్వింది వేణు మాటలకు. నీ మనసుకు ఇష్టం లేని పని నేను ఏనాడూ చెయ్యను. నేను శరీరం పవిత్రం అనుకుంటున్నాను, నువ్వు మలినం అనుకుంటున్నావు. నీ మాటే వేదవక్కు అనుకుంటే, ఆ శరీరం మరెవ్వరూ తాకకూడదనుకుంటే శరీర సుఖానికి దూరంగానే ఉందాము, బాహ్య ప్రపంచానికి భార్యాభర్తలుగా మసులుకుందాము అన్నాడు. వేణు చెప్పిన మాటలు చాలా ఆలోచనలను రేకెత్తించాయి. ఒక విధంగా ఆలోచిస్తే అది కూడా సమంజసమే అనిపించింది. ఇంతకుముందు తను మోహన్ ముందు మాట్లాడిన మాటలకు కూడా తనపై విజయ్ ప్రేమను చంపుకోలేకపోతే ఈ పథకం ద్వారా ప్రేమను చంపుతుందనిపించింది. ఆ సమయంలో తను చెయ్యబోయేది మరో వ్యక్తిని మోసం చేయడమే అనిపించలేదు స్వప్నకి. కానీ విజయ్ని మాత్రమే తను మోసం చెయ్యరాదన్నదే స్వప్న ఊహించిన విషయం. అలాగే మరెన్నో సమస్యలను గురించి మార్చి మార్చి ఆలోచించాక స్వప్న ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వేణువంక చూసింది. నిర్ణయం చెప్పలేవా? దీనభారంగా అడిగాడు వేణు. నీ ఇష్టం బావా అంది సన్నగా. అంటే మన పెళ్లికి నువ్వు ఇష్టపడినట్లేనా? పెదాలు కొద్దిగా విచ్చుకున్నాయి సంతోషంతో వేణుకి. అవును అంది తను కూడా చిరునవ్వుతో. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ. అమాంతం అరచేతిని లాక్కుని ముద్దు పెట్టుకుని సంతోషంతో బయటికి పరిగెత్తాడు వేణు. జగన్నాథంతో పాటు బంగ్లాలో పనిచేసే మరో 5 మంది కూలీలకి వరండాలోనే ఉన్నారు. ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఒరే భీమయ్య, రామయ్య అంటూ అక్కడి వారందరినీ పేర్లు పెట్టి పిలుస్తూ పరిగెత్తుకుంటూ వరండాలోకి వచ్చాడు వేణు ఉప్పొంగే ఆనందంతో. ఏమిటి చిన్నబాబు గారు ఆనందం? అడిగారు కూలీలంతా ఊకుమ్మడిగా. ఏమిటి వేణు, ఎంతగా సంతోషం? జగన్నాథం కూడా అడిగాడు అర్థం కాక. స్వప్న నాతో పెళ్లికి ఒప్పుకుంది గర్వంగా చెప్పుకున్నాడు. నిజంగా? అడిగాడు జగన్నాథం అనుమానంగా. నిజంగానే నిజం, కావాలంటే మీ మీద మీ అందరి మీద ఒట్టు అన్నాడు వేణు ఆనందంతో గంతులేస్తూ. అయితే పురోహితుడిని పిలిచి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు జగన్నాథం. ఈ పెళ్లి జరగదు, బాణాల్లా దూసుకొచ్చాయి మాటలు. ఎవడు వాడు, అశుభం పలికింది, చిందులు తొక్కాడు వేణు. నేనే అంటూ కూలీలను తప్పుకుని ముందుకు వచ్చి నిలబడ్డాడు విజయ్. ఎవరు నువ్వు, ఈ పెళ్ళి ఎందుకు జరగదు? అడిగాడు జగన్నాథం కోపంగా. వధువుకు తగిన వరుడు ఈ వేణు కాదు కాబట్టి, సమాధానంగా చెప్పాడు విజయ్. అంటే నేను స్వప్నకు తగునా? కాదు, నీకు స్వప్నే తగదు అన్నాడు విజయ్. నాన్ సెన్స్ గట్టిగా అరిచాడు వేణు. నోర్ముయ్, చెడిపోయిన ఆడదాన్ని కట్టుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అడిగాడు విజయ్ పౌరుషంగా. ఎవరు చెప్పారు నీకు? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. ఒకరు చెప్పడం కాదు, నేనే చూశానన్నాడు విజయ్. విజయ్ మాటలు వినిపించడంతో బయటికి వచ్చి నిలబడింది స్వప్న. అప్పుడే ఏం చూశావు నువ్వు? అడిగాడు జగన్నాథం. దెయ్యం వచ్చి స్వప్నను రేప్ చేయడం అబద్ధం కాదు నిజం, రెట్టించాడు విజయ్. ఎక్కడ నుండి చూశావు? అడిగాడు వేణు. అదే గదిలో. కాదు, ఆ గదిలో ఉన్నది నేను అన్నాడు వేణు. నువ్వు పక్క గదిలో పొంచి ఉన్నావన్న సంగతి నేను ముందే ఊహించాను, అందుకే గది గడియ బిగించాను అన్నాడు విజయ్. అంటే నువ్వు? ఆశ్చర్యంగా చూశాడు వేణు. రాత్రి దెయ్యం రూపంలో వచ్చిన ఆకారాన్ని నేనే. నేను వచ్చింది ఒకందుకైతే అక్కడ జరిగింది ఒకటి, ఆమెను రేప్ చేయాలనే నువ్వు పొంచి ఉన్నావని నాకు అనుమానం వేసింది.
అందుకే నువ్వు బయటికి రాకుండా గడియ పెట్టి ఆ పని కాస్త నేను చేసి వెళ్ళానన్నాడు విజయ్. విజయ్ మాటలకు పెద్దగా భయంకరంగా నవ్వాడు జగన్నాథం. ఒరేయ్, వీడు పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నాడు. రాత్రి దెయ్యం చేర్చిందని ఎవడో ఇక్కడ సన్యాసి వీడికి ఊది ఉంటాడు. అది అలసుగా తీసుకుని వీడే అని చెప్పి నమ్మించి స్వప్నకు మొగుడైపోయి ఆస్తి రాబట్టేయాలనే ప్లాన్ వేసుకుని వచ్చినట్టున్నాడు. ఉక్రోషంతో చూస్తూ అన్నాడు జగన్నాథం. నో, రాత్రి దెయ్యం రూపంలో వచ్చింది నేనే, రెట్టించాడు విజయ్. దెయ్యంగా వచ్చి రేప్ చేసినా నువ్వు చేసింది తప్పే కాదు. ఆస్తి కోసం ప్లాన్ వేసి వచ్చినా కూడా నువ్వు చేసింది తప్పే. నీ మాటలు నమ్మి స్వప్నను కట్టుబెడతానని అనుకున్నావు కదూ. ఒరేయ్, వీడిని చావబాది పోలీస్ స్టేషన్లో అప్పగించండి అన్నాడు జగన్నాథం. అంతే, కూలీల చేతుల్లోని కర్రలు విజయ్ శరీరాన్ని తాకే ఈ క్షణాలలో అక్కడే నిలబడి ఉన్న స్వప్న చూస్తూ ఊరుకుందే కానీ నోరు మెదపలేకపోయింది. తగిలిన చోట తగలకుండా క్షణంలో శరీరమంతా గాయమైంది విజయ్కి. అంతే, చివరిసారిగా నడినెత్తి మీద పడిన ఓ బలమైన దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి స్పృహ తప్పి పడిపోయాడు విజయ్. మళ్ళీ మైకంలోకి వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అప్పుడు తెలిసింది విజయ్కి జగన్నాథం తనపైనే కేసు పురమాయించాడని, రేప్ కేసు కోర్టు దాకా వెళుతుందని. సమయం 11:30 కావస్తోంది. కోర్టు హాల్లోని తన ఉన్నతాసనంపై కూర్చున్న న్యాయమూర్తి బోన్లో నిలబెట్టబడిన విజయ్ స్వప్నలను విడివిడిగా ప్రాసిక్యూట్ చేస్తూ వేస్తున్న ప్రశ్నలకు వారు చెప్పే సమాధానాలను శ్రద్ధగా విన్నాడు అరగంట సేపటి వరకు. సో యువర్ ఆనర్, నిజానికి ఈ కేసు చాలా విచిత్రమైనది. విజయ్ స్వప్నలు ప్రేమించుకున్నారని ఇరువురూ అంగీకరించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ స్వప్నలు రేప్ చేసింది తానే అని అంగీకరిస్తున్నాడు. అయినా తాను కాదంటుంది స్వప్న. పైగా అర్ధరాత్రి దెయ్యం రూపంలో వచ్చి రేప్ చేసి మరీ వెళ్ళాడట. నిజంగా ఇది విడ్డూరమే. కానీ ప్రేమించుకున్నప్పుడు అలాంటి హీనస్థితికి దిగజారడం ఎందుకు? తాను నిజంగా ప్రేమించి ఉంటే ప్రేమను అపవిత్రం చేయడం ఎందుకు? పైగా వేణు రేప్ చేయబోతున్నాడని గ్రహించి అతనికి అవకాశం దొరకకుండా చెయ్యాలని మాత్రమే తాను ఆ పని చేశానని కోర్టు వారిని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ ముద్దాయి. ఫ్యామిలీ డాక్టర్ రాజారాం, వారి భార్య డాక్టర్ సరోజినీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం స్వప్న రేప్ చేయబడిన మాట వాస్తవమే అని తెలుస్తోంది. కానీ ఆ రేప్ చేసింది తనేనని ఈ ముద్దాయి కథలు అల్లి నేరాన్ని ఒప్పుకుంటున్నాడంటే కేవలం తన స్వార్థం కోసమేనని. గొప్పింటి పిల్ల, పైగా తాను ప్రేమించిన ఆడది తనకు దక్కకుండా పోతే గొప్పవాడయ్యే అదృష్టం చేజారిపోతుందనే దుర్బుద్ధితోనే ఈ పథకాన్ని ఆలోచించాడని రుజువవుతోంది. కానీ ప్రేమ అనేది మనసులకి మాత్రమే పరిమితం కావాలి కానీ శరీరాన్ని అపవిత్రం చేయాలనేది కాదు అనుకున్న స్వప్న ఈ రేప్ చేసింది తనే అని చెప్తున్నా కాదంటుంటే ఇద్దరూ ప్రేమించుకున్నా విజయ్తో పెళ్లికి ఇష్టపడలేదని తేలిపోతోంది. పైగా ఇప్పుడు స్వప్న వేణును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్తోంది. కారణం, వేణు స్వప్నకి మేనత్త కొడుకు, రక్త సంబంధం ఉన్న సొంత బావ. ఎవరు కాదన్నా విజయ్ లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడినా స్వప్నలు పెళ్లి చేసుకునే హక్కు బావగా వేణుకి ఉందని సవినయంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. సో యువర్ ఆనర్, ముత్తాయి విజయ్కి తగిన శిక్ష విధించి స్వప్న ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకునే హక్కు వేణుకు కల్పించమని కోరుకుంటున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్ తన సుదీర్ఘమైన అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చుతూ. నో యువర్ ఆనర్, వేణుకి ఆ హక్కు లేదు. స్వప్నని పెళ్లాడే అధికారం ఎటు ఆలోచించినా విజయ్కే ఉంది. సరిగ్గా అప్పుడే కోర్టు హాల్లోకి ప్రవేశించిన పార్వతమ్మ కోర్టు హాల్ అంతా ప్రతిధ్వనించేలా అరిచింది. చనిపోయిందనుకున్న పార్వతమ్మ తిరిగి ఎలా వచ్చిందా? విజయ్కి పార్వతమ్మకి సంబంధం ఏమిటా అని కంగారు పడిపోయారు జగన్నాథం, వేణు. చూడమ్మా, నువ్వు చెప్పదలసిందేమన్నా ఉంటే బోన్లో నిలబడి కోర్టు వారికి చెప్పవచ్చు అన్నాడు జడ్జి గారు. వెళ్ళి బోన్లో నిలబడింది పార్వతమ్మ. ఎవరు నువ్వు? ఏం చెప్పదలుచుకున్నావు? అడిగారు జడ్జి గారు పార్వతమ్మను. యువర్ ఆనర్, నేను చెప్పదలుచుకున్నదంతా ఓపిక్గా వినగలుగుతారా? అడిగింది సూటిగా. ఈ కేసుకు సంబంధించినదైతే అలాగే తప్పకుండా వింటాను అన్నాడు జడ్జి. అయితే స్వప్నను పెళ్లాడే హక్కు విజయ్కి తప్ప మరెవ్వరికీ లేదు అంది పార్వతమ్మ. అదేలా అన్నట్లు చూశాడు జడ్జి. అవును యువర్ ఆనర్, నిజానికి స్వప్న బావగా ప్రస్తుతం చెప్పుకుంటున్న వేణు నిజంగా బావ కాదు, అసలు బావ విజయ్ అంది పార్వతమ్మ. నో యువర్ ఆనర్, ఈవిడ ఎవరో కేసును తల్లకిందులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రాసిక్యూటర్ ఆందోళనగా పైకి లేచాడు. కాదు కాదు కాదు, నేను చెప్పింది అక్షరాల నిజం. విజయ్ నిజంగానే రాజేశ్వరరావు గారి మేనల్లుడు అంది పార్వతమ్మ ఆవేశంగా. అయితే వేణు? ఆశ్చర్యంగా అడిగాడు జడ్జి. రాజేశ్వరరావు గారి ఆస్తిని కాజేయాలని జగన్నాథం పన్నిన కుట్రలో భాగస్వాముడు. పైగా ఈ వేణు ఎవరో కాదు, జగన్నాథం కన్న కొడుకు అంది మరింత రెచ్చిపోతూ. అంతే, జడ్జితో సహా అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అవును యువర్ ఆనర్, 16 ఏళ్ల క్రితం అంటూ గతాన్ని కోర్టు ముందుంచింది పార్వతమ్మ.
పండ్లలో ఓ రోజు మిట్ట మధ్యాహ్నం రాజేశ్వరరావు గారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అప్పటికే దాదాపు 2 నెలలుగా మాయమైన స్వప్న కనిపించకపోవడంతో మనోవ్యాధితో కృంగిపోతూ మంచమెక్కారు. అప్పుడప్పుడు వచ్చే గుండె నొప్పి ఆ రోజు మరీ ఎక్కువైంది రాజేశ్వరరావు గారికి. బంగ్లాలో పనిచేసే పని మనుషులంతా చుట్టూ కుమ్ముగూడారు భయంతో. అయ్యగారికి ఏమైంది అంటూ ఆదుర్దాగా వచ్చాడు జగన్నాథం. వచ్చావా జగన్నాథం, సమయానికి రావేమో అనుకున్నాను అన్నాడు రాజేశ్వరరావు. అవును, ఈరోజు ఎంతకింత గుండె నొప్పి ఎక్కువైంది అడిగాడు జగన్నాథం ఎంతో బాధపడుతున్నట్లు నటిస్తూ. మనోవ్యాధి ముదిరిపోతోంది కదా, అందుకేలే. ముందు మన లాయర్ని పిలుచుకురా, ఆస్తిపాస్తులకు సంబంధించిన వీరునామా రాయించాలి అన్నాడు రాజేశ్వరరావు. అలాగే అంటూ బయలుదేరి ఫ్యామిలీ లాయర్ని రిజిస్ట్రార్ని పిలుచుకుని వచ్చాడు జగన్నాథం. సరిగ్గా అప్పుడే టెలిగ్రామ్ వచ్చిందని తెచ్చి ఇచ్చాడు పోస్ట్ మ్యాన్. టెలిగ్రామ్ చదివి వినిపించాడు లాయర్. సిస్టర్ సీరియస్? అంటే ఏమిటి బాబు అడిగాడు భీమయ్య. బాబుగారు, చిన్నమ్మగారికి ఏదో ప్రమాదం జరిగే ఉంటుంది. మీరు ఇంటి నుండి గెంటు వేసి 4 సంవత్సరాలైనా కనీసం ఉత్తరం ముక్క కూడా ఇంతవరకు రాయని మీ చెల్లెమ్మ టెలిగ్రామ్ ఇచ్చిందంటే అక్కడేదో జరిగే ఉంటుందని నాకు అనుమానంగా ఉంది. అక్కడే నిలబడి ఉన్న శివరామయ్య అన్నాడు. ఈ పరిస్థితుల్లో నేను మాత్రం ఏం చేయగలను అన్నాడు రాజేశ్వరరావు కంట తడిపెడుతూ. ఆవిడ కోసం ఏమీ చెయ్యలేకపోయినా మీ మేనల్లుడి కోసమైనా ఏదో ఒకటి చెయ్యండి బాబు. మీకు మాత్రం ఇంకెవరున్నారు? ఇప్పటికైనా పంతం మానుకుని తండ్రి లేని అనాథగా తల్లికి కూడా దూరం కాబోతున్న 4 ఏళ్ల ఆ పసిబాబుని మీ పంచెన చేర్చుకోండి బాబు. బావమరిది పరాయివాడైనా మీకు అయిష్టుడైనా మీ రక్త సంబంధం గల చెల్లెమ్మ కన్న బిడ్డండి ఆ పసివాడు, సలహా ఇచ్చాడు శివరామయ్య. శివరామయ్య మాటలకు రాజేశ్వరరావు హృదయం ఆ క్షణంలో కరిగిపోయింది. రిజిస్ట్రార్ ఎదురుగా లాయర్తో వీరునామా రాయించాడు రాజేశ్వరరావు. తన కన్నపిట్ట తిరిగి వస్తే 3 వంతుల ఆస్తి స్వప్నకి దక్కాలని, 1 వంతు మేనల్లుడు వేణుకు చెందాలని, స్వప్న తిరగరాని పక్షంలో ఆస్తంతా వేణుకే చెందాలని మేజర్లయ్యే వరకు జగన్నాథం గార్డియన్ అని. అప్పటికే చీకటి పడబోతోంది. వీరునామా రాయించాక మేనల్లుడిని చివరి క్షణాల్లో చూసుకోవాలనిపించి బాబును తీసుకురమ్మని చెప్పాడు జగన్నాథానికి. చివరి క్షణాల్లో కూడా తన సలహా పాటించినందుకు సంతోషంగా వరండా దగ్గరికి వచ్చాడు శివరామయ్య ఇంటికి వెళ్లాలని. అప్పటికే ప్రక్కగదిలో ఏవో గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. శ్రద్ధగా వింటున్నాడు శివరామయ్య. అక్కడే ఆగిపోయి, నేను చెప్పినట్లు చెయ్యకపోయావో? బెదిరిస్తున్నాడు జగన్నాథం భీమయ్యని. వద్దు బాబు, ఆ పసిపాప విషయంలో మీకు భయపడి చేసిన పొరపాటుకి నా భార్యనే పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాబును కూడా చంపి ఆ పాపాన్ని మొయ్యలేను అంటున్నాడు భీమయ్య. నువ్వు చేసినా చేయకపోయినా అక్కడ ఆ బాబుని చచ్చేది గాయం. కానీ ఈ రహస్యం తెలిసి నువ్వు పైలోకానికి వెళ్ళక తప్పదు, బెదిరిస్తున్నాడు జగన్నాథం. వద్దు బాబు, తప్పకుండా మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాడు భీమయ్య. ఇంకో గంటలో మనిద్దరమే బాబు కోసం బయలుదేరుతున్నాం, గుర్తుంచుకో అన్నాడు జగన్నాథం బయటికి వస్తూ. అప్పుడే బయటికి వచ్చిన జగన్నాథాన్ని చూసిన శివరామయ్యకి ముచ్చెమటలు పోసి తాను అప్పుడే అక్కడికి వచ్చినట్లు నటిస్తూ బయటికి నడిచాడు శివరామయ్య. సరిగ్గా బంగ్లా ముఖద్వారం దాటాడో లేదో జగన్నాథం అక్కడికి రావడం, చేతిలోని బటన్ నైఫ్ శివరామయ్య పొట్టలో దూరడం సైకిల్లో జరిగిపోయింది. అంతే, కళ్లకు మైకం కమ్మి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న శివరామయ్యను చూస్తూ వెకిరిగా నవ్వి బంగ్లాలోకి వచ్చాడు జగన్నాథం. రక్తం ధారలుగా కారుతున్నా, పైర్లు కమ్మిన కళ్ళు మూసుకుపోతున్నా నిస్సత్తువుగా నడవలేక నడిచి లేస్తూ బలవంతంగా ఇంటికి చేరుకున్నాడు శివరామయ్య. ఏమిటండి ఈ ఘోరం? ఈ పరిస్థితుల్లో శివరామయ్యను చూసి బావురుమని ఏడ్చింది పార్వతమ్మ. పార్వతి, ఇప్పుడు ఇది ఏడుస్తూ కూర్చునే సమయం కాదు. స్వప్నకు జరిగిన అన్యాయమే బాబుగారి చెల్లెలి కొడుకు కూడా జరగబోతోంది. స్వప్నను ఎటూ రక్షించాం, ఆ బాబును కూడా మనమే రక్షించాలి. నువ్వు వెంటనే ఆ ఊరెళ్ళి వేణుబాబును కూడా కాపాడే ప్రయత్నం చూడు. ఆలస్యం చేస్తే జగన్నాథం వచ్చి ఆ బాబును చంపేస్తాడు. వెళ్ళిపో పార్వతి అంటూ కూలబడిపోయాడు శివరామయ్య. అంతే, 4 ఏళ్ల తన కొడుకును చంకలో పెట్టుకుని చీకట్లోకి పరుగుతీసింది పార్వతమ్మ. పార్వతమ్మ ఆ ఊరు చేరేసరికి రాత్రి 11 గంటలు దాటింది. ఇంట్లో తలుపులు తెరిచింది. అప్పటికే రాజేశ్వరరావు చెల్లెలు శ్వాస కోల్పోయి కట్టెలా బిగుసుకుపోయి ఉంది. 5 ఏళ్ల బాబు వేణు ఆకలికి తట్టుకోలేక అమ్మా అమ్మా అంటూ అరిచిన ఉలకడి పలకడి తల్లిని చూస్తూ పెద్దగా ఏడుస్తున్నాడు. అంతే, మాతృప్రేమ కోసం తప్పించిపోతున్న బాబుని చూడగానే పార్వతమ్మ హృదయం మంచులా కరిగిపోయింది. తన ఒడిలో ఉన్న కన్నబిడ్డను అక్కడ దించి ఆ బాబుని గుండెలకి హత్తుకుంది ప్రేమతో. సరిగ్గా అదే సమయంలో టాక్సీ ఆగిన శబ్దం వినిపించడంతో ఆ వచ్చింది జగన్నాథమే అని ఊహించిన పార్వతమ్మ వెనక గదిలోకి వెళ్ళింది. కానీ ఆ తొట్టుపాటులో తన బిడ్డ అక్కడ ఉన్నాడనే సంగతి ఆ గదిలోకి వెళ్ళాక కానీ తెలియలేదు పార్వతమ్మకి. వచ్చి తన బాబును కూడా తీసుకెళ్లాలని అడుగు ముందుకు వెయ్యబోయింది.
కానీ అప్పటికే ఆలస్యమైంది. అప్పటికే జగన్నాథం ఆ గదిలోకి వచ్చి అతనే కామేశ్వర రాజేశ్వరరావు మేనల్లుడని భావించి ఏడుస్తున్న పసివాణ్ణి ఈడ్చుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు. ఎవరో తల్లి కన్నబిడ్డ కోసం తన కన్నబిడ్డను చేజేతులారా కసాయి వాడి చేతుల్లోకి చేర్చవలసి వచ్చిందే అంటూ అక్కడే కూలబడిపోయింది పార్వతమ్మ. నోటి మాట రాక జరిగినదంతా జడ్జి కళ్లకు కట్టినట్లు చెబుతూ పోరును వినిపించింది పార్వతమ్మ. ఇప్పుడు చెప్పండి యువరానర్, ఈ విజయ్ కోసం నా కన్నబిడ్డను కూడా దూరం చేసుకున్నానే, ఈ విజయ్ రాజేశ్వరరావు గారి మేనలుడే కాదంటారా, స్వప్నను పెళ్లాడే హక్కు లేదంటారా అడిగింది పార్వతమ్మ జడ్జి గారిని. నో, ఇదంతా కట్టు కథ. తన కొడుకుని అందలు ఎక్కించడానికి పార్వతమ్మ పన్నుతున్న పన్నాగం ఎదురుగా బెంచీలో కూర్చున్న జగన్నాథం అరిచాడు గట్టిగా. యువరానర్, ప్రస్తుతం జరిగే కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు రాజేశ్వరరావు ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా పార్వతమ్మ ద్వారా బయటపడ్డాయి. కాబట్టి అవునో కాదో తేల్చేందుకు జగన్నాథాన్ని కూడా ఎగ్జామిన్ చేయడానికి అనుమతినివ్వాలని కోరుకుంటున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగాడు జడ్జిని. గ్రాంటెడ్ అన్నాడు జడ్జి గారు. జగన్నాథం బోన్లోకి వచ్చాడు. ప్రమాణాలు చేయించాడు. చూడండి జగన్నాథం గారు, పార్వతమ్మ చెప్పిన దాన్ని బట్టి గార్డియన్గా మిమ్మల్ని నియమించినందుకు చాలా ఘోరాలు చేశారని తెలుస్తోంది. మీరు ఒప్పుకుంటున్నారా అడిగాడు జగన్నాథాన్ని. చూడండి, ఆశపడడానికి కూడా ఓ హద్దంటూ ఉండాలి. స్వప్నను తాను ఇన్నాళ్ళు పెంచిందని, స్వప్న రాజేశ్వరరావు గారి ఏకైక కుమార్తె అని సాక్ష్యాధారులతో రుజువు చేసింది ఈ మధ్యనే. నిజం కావడంతో రాజేశ్వరరావు గారు నియమించిన గార్డెన్గా సరేనన్నాను. ఆస్తిపాస్తులను స్వప్నకు వారసురాలనిగా చేశాను. ఇప్పుడు తన కొడుకును స్వప్నకు బావగా నమ్మించగలిగితే ఈ ఆస్తి అంతటిని తన అజమాయిషిలో ఉంచవచ్చనే ఆశతో నాటకమాడుతోందే తప్ప ఇందులో ఏమాత్రం నిజం లేదు. అదే నిజమైతే సాక్ష్యాలు చూపించమనండి ఎదురు ప్రశ్న వేశాడు జగన్నాథం. చూడమ్మా, విజయ్ స్వప్న బావేనని తెలియపరచటానికి కోర్టుకి ప్రత్యక్షంగా నమ్మించే సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు జడ్జి గారు సూటిగా. ఉన్నాయి యువరానర్, మొదటి సాక్షిని నేనే. భీమయ్య గొంతు వినిపించింది కోర్టు హాలులో. అప్పటికప్పుడే జగన్నాథం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అనిపించింది. చిరుచెమటలు పోసుకొచ్చాయి. వచ్చి బోను దగ్గర నిలబడ్డాడు భీమయ్య. ఎవరు నువ్వు అడిగారు జడ్జి గారు. 25 సంవత్సరాలుగా బంగ్లాలో పనిచేస్తున్న వంట మనిషిని, నా పేరు భీమయ్య అన్నాడు భీమయ్య. అంటే పార్వతమ్మ చెప్పింది నిజమా అడిగాడు ప్రాసిక్యూటర్. అవును. నీకెలా తెలుసు, చూశావా అడిగాడు మళ్ళీ. అవును బాబు, ఈ జగన్నాథం చేసిన ఘోరాలు 1-2 కాదు బాబు, చెబితే చాలా ఉన్నాయి. బంగ్లాలో చేరినప్పటి నుండి ఈయన్ని కనిపెడుతూనే ఉన్నాను. స్వప్నను మాయం చేసి చంపించాలని చూశాడు. పైగా ఆ రాత్రి దెయ్యం రూపంలో మా ఆవిడని పంపించమన్నాడు. సరేనన్నాను. దెయ్యంలా వచ్చి పసిపాపను ఎత్తుకెళుతున్న మా ఆవిడను, నిజంగానే దెయ్యమని ఊహించిన ఆవిడను చంపి పాపను రక్షించి తీసుకెళ్లాడు శివరామయ్య. ఈయన చెయ్యమన్న యదవ పనికి నా భార్యను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ బాబుకి కన్ను పడింది జగన్నాథానికి. ఆ బాబును కూడా నన్నే చంపేయమన్నాడు. అది పార్వతమ్మ భర్త విన్నాడని గ్రహించి పార్వతమ్మ భర్త శివరామయ్యను కూడా పొడిచి చంపింది ఈ జగన్నాథమే. పైగా రాజేశ్వరరావు గారి చెల్లెలు గారింటికి జగన్నాథంతో పాటు వెళ్ళింది నేనే బాబు. అప్పుడప్పుడు ఆ అమ్మగారి అభిమానంతో వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఆ బాబు ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. కానీ ఆ రాత్రి అక్కడ ఉన్నది ఆ బాబు కాదని నాకు తెలిసిపోయింది. పైగా ఆ పసివాడు పార్వతమ్మ కొడుకని కూడా గ్రహించాను. సగం దూరం వెళ్ళాక పసివాడిని నాకు అప్పగించి ఏ కాలువలోనో పడేసి రమ్మని చెప్పి తన కొడుకును బంగ్లాకు తీసుకువెళ్ళి అతనే మేనల్లుడని రాజేశ్వరరావు గారికి చూపించాడు. నిజమేనని నమ్మాడు ఆయన గారు. ఈ వేణు జగన్నాథం కొడుకే బాబు. ఆస్తంతా తాను అనుభవించాలని జగన్నాథం చేసిన కుట్రబాబు ఇది చెబుతూ కంటతడి పెట్టాడు భీమయ్య. భీమయ్య చెప్పింది నిజమేనా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగాడు జగన్నాథాన్ని. కాదని చెప్పడానికి పెదాలు వణికిపోయి మౌనంగా ఉండిపోయాడు జగన్నాథం. అంతేకాదు బాబు, స్వప్న బంగ్లాకి చేరాక 300 ఆస్తి స్వప్నకు దక్కిందని, ఆవిడని చంపేస్తే ఆస్తంతా తన కొడుక్కే చెందుతుందని ప్లాన్ వేశాడు. తన కొడుకుతో పెళ్లి జరిపించాక ఏదో విధంగా పేడ వదిలించుకోవాలని ప్రయత్నిస్తే స్వప్న వేణుని పెళ్లి చేసుకోనని మొదటి రోజే మొండికేసింది. అందుకే స్వప్నకు దెయ్యాలంటే అమితమైన భయమని ఊహించి తనకు తాను మనోవ్యాధితో చనిపోతే ఎలాంటి అనుమానం రాదని దెయ్యాలను సృష్టించి ప్రతిరోజు స్వప్నని బాధ పెట్టేవాడు. కావాలంటే అటు చూడండి, అవే స్వప్నను రాత్రుడు బెదిరించి భయపెడుతున్న దెయ్యాలు అంటూ వాకిలి వైపుకు చూపించాడు భీమయ్య. సరిగ్గా అప్పుడే దెయ్యాల రూపంలో ఉన్న మనుషుల్ని అక్కడికి తీసుకొచ్చి పడేశాడు మోహన్. అవును,
ఈ దెయ్యాలు ప్రతిరాత్రి కనిపించి బెదిరించి నన్ను భయపెట్టేవి అంది స్వప్న పెత్తరపోయి చూస్తూ. చూశారుగా బాబు ఆ జగన్నాథం చేస్తున్న ఘోరాలు. వేణు రాజేశ్వరరావు గారి మేనల్లుడు కాదని, జగన్నాథం కొడుకని వేణుకు కూడా తెలుసు. ఎంతో అమాయకుడుగా నటిస్తూ స్వప్నను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాదన్నందుకు స్వప్నను బలవంతంగా చెరచాలని పన్నాగం పన్నాడు. అది నేను ముందే గ్రహించి విజయ్కి చెప్పాను. స్వప్న జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని, ప్రేమించిన తన స్వప్న ఎక్కడ దూరమవుతుందోనని, దిక్కుదోచిన పరిస్థితుల్లో తాను చెయ్యబోయేది తప్పని తెలిసి కూడా ఆ రాత్రి దెయ్యం రూపంలో వచ్చి వేణుకి ఆ అవకాశం కలగకుండా తనే ఆ పనిచేసి వెళ్ళాడు అన్నాడు భీమయ్య జరిగింది చెప్తూ. జగన్నాథానికి కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో కనిపిస్తుంటే కాదని చెప్పడానికి అవకాశం లేకపోయింది. తనే ఆ పని చేశానని ఒప్పుకున్నాడు కూడా. ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాధారాలతో పాటు పార్వతమ్మ భీమయ్యలు చెప్పింది నిజమేనని నమ్మడమే కాక అది నిజంగా తాను చేసిన పని అని స్వయంగా జగన్నాథం కూడా ఒప్పుకోవటంతో ఇన్నాళ్ళు విజయ్ స్థానంలో ఉన్న విజయ్ రాజేశ్వరరావు గారి మేనల్లుడేనని, వేణు పేర సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ విజయ్కి చెందాలని కోర్టు వారు ఆదేశిస్తున్నారు. అసలు రహస్యం బయటపడినందుకు విజయ్ కావాలని స్వప్నను రేప్ చేయలేదని, తన ప్రేమను శాశ్వతపరచుకోవడానికి అలా చేయవలసి వచ్చిందని భావిస్తూ జగన్నాథం పెట్టుకున్న రేప్ కేసుకు సంబంధించిన పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. స్వప్న విజయ్లు ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు, లేదా విజయ్ చేసింది ద్రోహమని అతనిపై చర్య తీసుకుంటే స్వప్న ఉద్దేశమైతే మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. నమ్మకస్తుడిగా భావించి ఆస్తికి గార్డియన్గా నియమించినందుకు, తన బాధ్యతను సరిగా నిర్వర్తించినందుకు, పరోక్షంగా భీమయ్య భార్య చావుకి, ప్రత్యక్షంగా పార్వతమ్మ భర్త శివరామయ్య హత్యకి కారకుడే కాక మరెన్నో ఘోరాతి ఘోరమైన పనులు చేసిన జగన్నాథానికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తండ్రితో చేయి కలిపిందే కాక అటు ఆస్తిని ఇటు స్వప్నశీలాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేసిన మరో ముద్దాయి వేణుకి కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమైనది అంటూ సుదీర్ఘమైన తీర్పును చదివి వినిపించారు జడ్జి గారు. అంతే, జగన్నాథం వేణుల చేతులకు సంకెళ్లు తగిలించి బయట ఆగి ఉన్న పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు. వ్యాను ముందుకు సాగింది. సరిగ్గా అప్పుడే కోర్టు హాల్లోంచి బయటికి వచ్చిన స్వప్న విజయ్లు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు పెళ్ళొప్పికిన ప్రేమకతో. ఆ అమాంతం కౌగిల్లోకి హత్తుకుపోయారు కొన్ని నిమిషాలు పాటు. బాబు విజయ్, అమ్మ వెళ్ళిపోతుందయ్యా అన్న భీమయ్య మాటలకు ఉలికిపాటుతో అటువైపుకు చూశాడు విజయ్. అప్పటికే కడుచూపు మేర దాటిపోయింది పార్వతమ్మ. అమ్మా అమ్మా, ఎక్కడికెళ్తున్నావమ్మా, పిచ్చిగా అరుస్తూ పరిగెడుతున్నాడు విజయ్. స్వప్న భీమయ్యలు కూడా విజయ్ వెంటే దౌడు తీశారు. చాలా దూరం పరిగెత్తి విజయ్ పార్వతమ్మను చేరుకున్నాడు. చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటమ్మా అడిగాడు విజయ్. నేను నీ అమ్మను కాదుగా బాబు, స్వరం క్షీణించింది పార్వతమ్మకి. నేను కాదనలేదు కదమ్మా, అప్పుడే కదా బాబుని బాబు కోర్టులో నేను చెప్పింది. కావచ్చు, కానీ కన్నంత మాత్రానే తల్లి కాదమ్మా. ప్రేమతో పెంచిన తల్లి కూడా కన్న తల్లి కంటే ఎక్కువేనమ్మా. లేదు బాబు, ఇప్పుడు నీ తల్లినైతే అది నా స్వార్థమవుతుంది. నేను అనుకున్నది సాధించాను. ఇన్నేళ్ళు నా గుడ్డను దహించి వేస్తున్న రహస్యాన్ని పట్టబయలు చేసి మీ ఇద్దరికీ న్యాయం చేశాను. మీరిద్దరూ భార్యాభర్తలై సుఖంగా ఉంటే నాకదే చాలు అంటూ అడుగులు ముందుకు వేసింది పార్వతమ్మ. అమ్మా, నా మాట వినువమ్మా. నువ్వు చేసిన ఈ ఆస్తిపాస్తులు నాకు అక్కర్లేదు. నువ్వు లేని ఈ ఆస్తిపాస్తులు నాకు అక్కర్లేదమ్మా. నేను నీతో పాటే ఉంటానమ్మా. చనిపోయిన ఆ కన్న తల్లిని తిరిగి పొందలేకపోయినా ఉన్న ఈ తల్లికి కూడా నన్ను దూరం చెయ్యకమ్మా. ప్రాధేయపడుతూ వెంటపడ్డాడు విజయ్. ఆయన పట్టించుకోనట్లు చకచకా వెళ్ళిపోతోంది పార్వతమ్మ. అమ్మా, చేతులు అడ్డంగా పెట్టి ఆ ఆప్యాయతతో పిలిచాడు ఎదురుగా నిలబడి ఉన్న మోహన్. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది పార్వతమ్మ. ఒకరికి తప్పించుకుంటే మరొకరు కూడా అలానే చూస్తుంటే ఏమిటమ్మా అలా చూస్తున్నావు, కన్న బిడ్డను కూడా కాదని వెళ్ళిపోతావా అమ్మా, దీనంగా అడిగాడు మోహన్. బాబు, అర్థం కానట్లు చూసింది మోహన్ వంక. నేను నీ కన్న కొడుకునమ్మా అన్నాడు మోహన్. ఏమిటి బాబు నువ్వు మాట్లాడేది, కుక్క తిప్పుకోలేకపోయింది పార్వతమ్మ. అవును పార్వతి, మోహన్ నీ కన్న కొడుకు. ఆ రోజు ఆ పసివాడిని నేను చంపలేదు పార్వతి, ఆ బాబు నీ కొడుకే నని తెలిసి నా చెల్లి ఇంట్లో పెట్టి పెంచాను. వీడు నీ కొడుకేనమ్మా అన్నాడు భీమయ్య. అమ్మా, నువ్వు నా కన్న తల్లి అన్న సంగతి నాకు భీమయ్య మామయ్య చెప్పాడు. ఇల్లు తగలపెట్టి నా రాత్రికి రాత్రే వచ్చింది. నువ్వు నా తల్లి అని తెలిసి ఆదుకోవాలనేనమ్మా. నా ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అర్ధరాత్రి దాటినా
నిన్నే అలా చూస్తూ ఉండిపోయి అమ్మ అంటూ గుండెలకి హత్తుకోవాలని, తల్లి ఒడిలోని తీపిని చవి చూడాలడేనమ్మా. ఆ రోజే నేను నీ కన్నబడ్డనని తెలిస్తే అన్నయ్య ఎక్కడ వెళ్ళిపోతాడోనని, ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని నా గుండెల్లోనే దాచుకున్నానమ్మా. చెప్పమ్మా, ఇన్నేళ్ల తర్వాత కనిపించిన అమ్మని ఈ బిడ్డకు కూడా దూరం చేసేస్తావమ్మా? దీనంగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు మోహన్. బాబు అంటూ అమాంతం కౌగిలించుకుంది మోహన్ని. తను పార్వతమ్మకి కన్నకొడుకు కాకపోవటమే కాక మోహన్ కన్నకొడుకుగా తల్లికి చేరువైనందుకు బయటికి వెళ్లబోయాడు విజయ్ బాధగా. తల్లి హృదయానికి హత్తుకుపోయిన మోహన్ అక్కడ నుండి బయలుదేరడం గమనించాడు. అమ్మా, అన్నయ్య వెళ్ళిపోతున్నాడమ్మా. బాబు, విజయ్, నేను విజయ్, మీరిద్దరూ నా కన్న కొడుకులమ్మా, ఇద్దరూ నా పంచ ప్రాణాలు, రా నాన్న అని దగ్గరికి తీసుకుంది పార్వతమ్మ. అంతే, స్వప్న, విజయ్, మోహన్, పార్వతమ్మలతో పాటు భీమయ్య ఆనందంతో బంగ్లాకెళ్ళటానికి బయలుదేరారు. సమాప్తం.